प्रधानमंत्री तेलंगाना बिड्डा पीवी नरसिंहाराव गारी अनाडु केंद्र मंत्री उंडेवारु वारी आह्वान मेरे को कांग्रेस लो चेरी इन्नो पदवुलु इन्नो होदाल्लो कांग्रेस पार्टी की वारु सुदीर्घ कालं सेव चेसिनारु इवाल अट्लांटि नायकुण्णि कांग्रेस पार्टी अध्यक्षुडु तूलनाडिन विधानं निजंगा कूडा राजकीयाल्लो उन्न वाळ्ळंदरिकी कूडा ఒక రకంగా చెప్పాలంటే బాధ కలిగించే సందర్భం. ఎందుకంటే రాజకీయాల్లో దారులు వేరవుతూ ఉంటాయి. కానీ వయసులో పెద్ద, అనుభవంలో పెద్ద, తెలంగాణలో బలహీన వర్గాలకు సంబంధించిన ఒక బలమైన నాయకుడు, అట్లాంటి నాయకుడిని నిన్న ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఇక్కడ తూలనాడిన విషయాన్ని, ఆ వైనాన్ని చూసిన వారు ఎవరైనా కూడా డెఫినెట్గా బాధపడి ఉంటారు. ఎవరైనా వారు ఏ పార్టీ వారైనా న్యూట్రల్స్ అయినా ఒక రకంగా చెప్పాలంటే చీదరించుకుంటున్నారు, అసహించుకుంటా ఉన్నారు. ఇది మంచిది కాదు. రాజకీయాల్లో ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఎన్ని పార్టీలు మారినాడు? మొదలు బీజేపీ, ఆర్ఎస్ఎస్, తర్వాత టీఆర్ఎస్, తర్వాత తెలుగుదేశం, ఆ తర్వాత కాంగ్రెస్. రేపు ఎండ్లకు పోతాడో ఎవరికి తెలియదు. మరి ఆయన కూడా ఇవాళ నీతులు చెప్తే, ఆయన కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే చూసేవాళ్ళు నవ్వుకుంటా ఉన్నారు. ఇంకొక మాట, ఇవాళ నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏందండి? కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా, కనీసం గౌరవం ఇవ్వకుండా, సరే టికెట్ ఇస్తారు ఇవ్వరు అది వాళ్ళ ఇష్టం, కానీ 40-45 ఏళ్ళు పనిచేసిన నాయకులకు కూడా ఇవాళ ఈ రకమైన అవమానాలు ఎదురవుతూ ఉంటే ఏ కారణం చేత ఆ పార్టీలో కొనసాగాలి, ఏ కారణం చేత ఆ పార్టీకి బలహీన వర్గాలు ఆదరించాలనే విషయం కూడా అందరూ కూడా ఆలోచించుకుంటారు. కాబట్టి ఇవాళ నేను మీ రాజకీయాల్లో ఉండే అందరితో కూడా నేను చేసే విజ్ఞప్తి, ఈ రకమైన దిగజారుడు సంస్కృతి అంటే మాతో పనిచేస్తే గొప్పవాళ్ళు లేకపోతే కాదు అనే విధానం, సీదరించడాలు, వయసులో చిన్న పెద్ద అనే తేడా లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడాలు, ఇది ఎంతమాత్రం మంచిది కాదు. ఎందుకంటే ఒక మాట అనేటప్పుడు అవతల వాళ్ళకు కూడా అంతకంటే 10 మాటలు అనే శక్తి ఉంటుందనే మాట కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ చివరికి ఇంత దరిద్రమైన మాట అంటే చచ్చే ముందు పార్టీ మారడం ఏంది అంటారు. చచ్చే ముందు పార్టీ మారడం ఏంది నాకు అర్థం కాదు. ఎవరు ఎప్పుడు చేస్తారో ఎవరికి తెలుసు? ఎవరు ఎప్పుడు పోతారో, ఎప్పటిదాకా బతుకుంటారో, ఎవరి సేవలు ఎట్లా అవసరమో ఈ రాష్ట్రానికి, దేశానికి ఎవరికి తెలుసండి? కాబట్టి ఈ రకమైన మాటలు ఇంత చిల్లరగా మాట్లాడడం, ఇంత అందుకే పెద్దలు ఆ సామెత ఉరికని చెప్పలేదు. కనకపు సింహాసనం ఉన్న శునకాన్ని కూర్చోబెడితే ఎట్లుంటుందంటే ఇవాళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిని ఎవరినైతే చేసినారో ఒక ఓటుకు నోటు దొంగని ఆయన తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడితే ఇవాళ రాజకీయాలు ఆ స్థాయికి దిగజార్చి అంత దరిద్రంగా వ్యవహారం అయితే ఆయన చేస్తూ ఉన్నాడో, ఏ రకంగానైతే డబ్బు సంచులకి ఇవ్వాలా టికెట్లు అమ్ముకుంటా ఉన్నాడు, ఇవంతా రాష్ట్రం అంతా కూడా చూస్తూ ఉంది. అందుకే పెద్దల లక్ష్మయ్య గారు లాంటి అనుభవం ఉన్న నాయకులు వారిని ఆ పార్టీ నిరాదరించిన, వారిని వారి యొక్క అనుభవాన్ని గుర్తించడానికి నిరాకరించిన మేము తప్పకుండా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం, వారికి తప్పకుండా గౌరవం ఇస్తాం, వారిని తప్పకుండా గౌరవించుకుంటామని చెప్పి వారి ఇంటికి స్వయంగా వచ్చి వాళ్ళు ఆహ్వానిస్తూ ఉన్నాం. వారు మా ఆహ్వానాన్ని మన్నించి పార్టీలో చేరతారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. వారు సుముఖత వ్యక్తం చేశారు. రేపటి రోజున సీఎం గారితో కలిసిన తర్వాత మిగతా అన్ని విషయాలు కూడా తానే స్వయంగా చెప్తానని చెప్పి చెప్పారు. వారికి ఈ సందర్భంగా హృదయపూర్వకంగా వారికి, వారి కుటుంబానికి కూడా నా ధన్యవాదాలు కూడా నేను తెలియజేస్తాను. అవన్నీ రేపటి రోజున కేసీఆర్ గారిని కలిసిన తర్వాత, కేసీఆర్ గారిని కలిసిన తర్వాత వారే స్వయంగా చెప్తారు. సీన్ రమేష్
సార్ 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 తోటి ఉన్నా సార్ ఒక్క నిమిషం కేటీఆర్ గారు సార్ థ్యాంక్ యూ తమ్ముడు తమ్ముడు సినిమా మొగట తమ్ముడు సీన్ రాణి రాణి సీన్ రాణి కొద్ది నిమిషాల క్రిందనే రాష్ట్ర మంత్రివర్యులు చిరకాలంగా పరిచయం ఉన్న ఏమనాలో తెలియట్లే మిత్రుల లేకపోతే రాజకీయ సహచరుల ఏదేమైనా ఆయన మా ఇంటి వరకు వచ్చి ఆహ్వానం పలకడానికి ముఖ్యమంత్రి గారిని కలుసుకోవడానికి రేపు రావాలని కోరుతూ పార్టీలో ఆహ్వానించడం జరిగింది. రేపు ముఖ్యమంత్రి గారితో కలవడం కూడా ఈ కలయిక లోపల వారు నాకు చేరవేసిన సమాచారం. ఈ సందర్భంగా రేపు ముఖ్యమంత్రి గారితో కలిసి చర్చించిన తర్వాత మిగతా విషయాలు రాష్ట్ర ప్రజలకు మీడియా మిత్రులకు మా అభిమానులకు అందరికీ తెలియజేయడం జరుగుతుందని ప్రకటిస్తున్నాను. ధన్యవాదాలు. మీరు చాలా పరిగెడుతున్నారు. ఇవాళ వచ్చింది ఆహ్వానించారు, ముఖ్యమంత్రి గారిని కలవమని కోరారు. ముఖ్యమంత్రి గారిని కలవకముందే ఏమని అంటున్నారు అని అడిగే ప్రశ్న ఉదయిస్తుందా? ధన్యవాదాలు. నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మీ రాజీనామా పట్ల సార్ నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మీ రాజీనామా పట్ల కొన్ని వ్యాఖ్యలు చేశారు, దాన్ని ఎటు చూస్తారు? ఎవరు ఎవరు రేవంత్ రెడ్డి ఢిల్లీలో మాట్లాడుతూ సిగ్గుండాలి పొన్నలక్ష్మయ్యకు ఇన్నిళ్ళు అనుభవించి ఇప్పుడు రాజీనామా చేసి వెళ్ళిపోయాడని చెప్పేసి కామెంట్ చేశాడు. ఎవరన్నారు? రేవంత్ రెడ్డి. సిగ్గుండోడు మాట్లాడేదేనా అది? సిగ్గుండోడు మాట్లాడేదేనా అది? అవునా? విజ్ఞులైన మీరు చూడండి ఎవరేం మాట్లాడతారు. నేను అంతకంటే ఏం చెప్పాలి? ఐ డోంట్ వాంట్ కమ్ డౌన్ టు దాట్ లెవెల్. సో సాడ్, సో బ్యాడ్. వాట్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్? వాట్ ఇస్ ది అచీవ్మెంట్స్? వాట్ ఆర్ ది అకాంప్లిష్మెంట్స్ యాజ్ పిసిసి ప్రెసిడెంట్? How dare you talk to a senior person or anybody as a matter of fact in the party? Avesham avedana telugu rakunna english lo appudu dai chesi manninchu, dai chesi manninchu. Deento oka vyakti ye meraku baadha padutunado, sahanam kolputunado, party ki chesina sevalu, pranthaniki chesina sevalu కనుమరుగు చేసి 45 సంవత్సరాల సుదీర్ఘ కాంగ్రెస్ పార్టీ అనుభవాన్ని జీర్ణించుకోలేక అర్థం చేసుకోలేక
ఏదో ఎవరు అడిగారు అన్న ముసలి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది పని చేసావు ఇస్తుంది చేసేవాళ్లకు కానీ ఇలాంటి వాళ్ళు వచ్చే భ్రష్టు పట్టిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఎవరయ్యా పొన్నాలి లక్ష్మయ్య ఎప్పుడొచ్చాడయ్యా పార్టీలోకి ఈయన ఎవరయ్యా ఎప్పుడొచ్చాడయ్యా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి గెలిచావా నీ అసెంబ్లీ సీటు నువ్వు చేసిన ఇది పార్లమెంట్ సెగ్మెంట్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చాయి ఎన్ని ఓట్లు వచ్చాయి ఇవన్నీ చిట్ట తీయలేమా డీటెయిల్స్ రావా అవమానించడంతో అధికారంలోకి వస్తామనుకున్న బుద్ధి తక్కువ పని ఎవరు చేయరు రాజకీయంలో పదవులు దేనికయ్యా ఫర్ కోఆర్డినేషన్ కౌన్సిలింగ్ కమ్యూనికేషన్ ఈ తెలుగు మూడు పదాలు కొద్దిగా ట్రాన్స్ఫర్ చేయండి నాట్ ఫర్ డిక్టేషన్ కలుపుకొని పోవడానికి చేసే కృషే పార్టీలను బలోపేతం చేస్తుంది అనే నగ్న సత్యాన్ని గుర్తించలేని దౌర్భాగ్యపు రాజకీయాలు చేస్తున్న వ్యక్తుల మీద నేను మాట్లాడదలుచుకోండి అవునయ్యా 2010 అవును ఒక్క నిమిషం ఓడిపోయారు అంటున్నాం నేను చెప్పిందని సమాధానం అడగలేదు మరి ఆయన ఎందుకు ఓడిపోయాడు పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయన ఎందుకు జిహెచ్ఎంసీలో ఓట్లు పోయిన అదే ఒక కార్పొరేటర్ కూడా గెలవలేని పరిస్థితి ఎందుకు వచ్చినాయి బై ఎలక్షన్స్లో అన్నింటిలో డిపాజిట్ పోయిందే మీరే కదా నిర్ణయించిన సీట్లు 2014లో కానీ 18లో కానీ సీనియర్ నాయకులు ఓడిపోలేరా కొన్నా లక్ష్మయ్య ఒక్కడు ఓడిపోయాడా జానారెడ్డి గారు రెండుసార్లు ఓడిపోలేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి తన భార్య ఓడిపోయిందే తన సీట్లో ఆయన భార్యను కూడా పెడితే అక్కడ ఓడిపోయింది మిగతా పెద్ద కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓడిపోయినారు కదా దానికి లేదు ఒక్క నిమిషం అంతా చాలా మంది ఓడిపోయినారు ఇక పేరు లేదు మళ్ళా అనవసరం సీనియర్ అందుకే కదయ్యా అమ్మా వినండి అయ్యో అందుకే కదయ్యా అవమానాన్ని భరించలేక నిన్న చూశారు అక్కడ ఏం రాశారు ఇప్పటికీ ఎప్పటికీ ఎప్పుడు ఉంటుంది అవమానాన్ని భరించలేక ఆధిపత్యాన్ని కాంగ్రెస్ పార్టీ విన్నా రేవంత్ రెడ్డి విన్నా కాంగ్రెస్ పార్టీలో ఈ మాత్రం స్వేచ్ఛ ఉంది బిఆర్ఎస్ లో కూడా కనీసం థర్డ్ వన్ అందరూ కూడా మోదీ మీ సార్ ఓకే ఓకే అట్లనా మీ సహాయాలు తీసుకుంటాను ధన్యవాదాలు సార్ ఇంకో సార్ 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 ఒక క్వశ్చన్ సార్ సార్ విద్యాభ్యాసం చేసి ఆనాడు ఒక సమాజంలో ఒక మంచి స్థాయిలో గొప్పగా పనిచేసిన వ్యక్తి వారు నాసా లాంటి అంతర్జాతీయ సంస్థల్లో స్వయంగా ఒక ఇంజనీర్గా పనిచేసిన వ్యక్తి తదనంతరం దాదాపు 40-45 ఏళ్ల పాటు అప్పటి ప్రధానమంత్రి తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారి ఆనాడు కేంద్ర మంత్రిగా ఉండేవారు వారి ఆహ్వానం మేరకు కాంగ్రెస్లో చేరి ఎన్నో పదవులు ఎన్నో హోదాల్లో కాంగ్రెస్ పార్టీకి వారు సుదీర్ఘకాలం సేవ చేసినారు ఇవాళ అట్లాంటి నాయకుణ్ణి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూలనాడిన విధానం నిజంగా కూడా రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక రకంగా చెప్పాలంటే బాధ కలిగి ఈరోజు కాదు 1960స్లోనే ఆనాడు అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేసి ఆనాడు ఒక సమాజంలో ఒక మంచి స్థాయిలో గొప్పగా పనిచేసిన వ్యక్తి వారు నాసా లాంటి అంతర్జాతీయ సంస్థల్లో స్వయంగా ఒక ఇంజనీర్గా పనిచేసిన వ్యక్తి తదనంతరం దాదాపు 40-45 ఏళ్ల పాటు అప్పటి ప్రధానమంత్రి తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారి ఆనాడు కేంద్ర మంత్రిగా ఉండేవారు వారి ఆహ్వానం మేరకు కాంగ్రెస్లో చేరి ఎన్నో పదవులు ఎన్నో హోదాల్లో కాంగ్రెస్ పార్టీకి వారు సుదీర్ఘకాలం సేవ చేసినారు ఇవాళ అట్లాంటి నాయకుణ్ణి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూలనాడిన విధానం
నిజంగా కూడా రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక రకంగా చెప్పాలంటే బాధ కలిగించే సందర్భం. ఎందుకంటే రాజకీయాల్లో దారులు వేరవుతూ ఉంటాయి. కానీ వయసులో పెద్ద, అనుభవంలో పెద్ద, తెలంగాణలో బలహీన వర్గాలకు సంబంధించిన ఒక బలమైన నాయకుడు, అట్లాంటి నాయకుడిని నిన్న ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఇక్కడ తూలనాడిన విషయాన్ని, ఆ వైనాన్ని చూసిన వారు ఎవరైనా కూడా డెఫినెట్గా బాధపడి ఉంటారు. ఎవరైనా వారు ఏ పార్టీ వారైనా న్యూట్రల్స్ అయినా ఒక రకంగా చెప్పాలంటే చీదరించుకుంటున్నారు, అసహించుకుంటా ఉన్నారు. ఇది మంచిది కాదు. రాజకీయాల్లో ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఎన్ని పార్టీలు మారినాడు? మొదలు బీజేపీ, ఆర్ఎస్ఎస్, తర్వాత టీఆర్ఎస్, తర్వాత తెలుగుదేశం, ఆ తర్వాత కాంగ్రెస్. రేపు ఎండ్లకు పోతాడో ఎవరికి తెలియదు. మరి ఆయన కూడా ఇవాళ నీతులు చెప్తే, ఆయన కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే చూసేవాళ్ళు నవ్వుకుంటా ఉన్నారు. ఇంకొక మాట, ఇవాళ నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏందండి? కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా, కనీసం గౌరవం ఇవ్వకుండా, సరే టికెట్ ఇస్తారు ఇవ్వరు అది వాళ్ళ ఇష్టం, కానీ 40-45 ఏళ్ళు పనిచేసిన నాయకులకు కూడా ఇవాళ ఈ రకమైన అవమానాలు ఎదురవుతూ ఉంటే ఏ కారణం చేత ఆ పార్టీలో కొనసాగాలి, ఏ కారణం చేత ఆ పార్టీకి బలహీన వర్గాలు ఆదరించాలనే విషయం కూడా అందరూ కూడా ఆలోచించుకుంటారు. కాబట్టి ఇవాళ నేను మీ రాజకీయాల్లో ఉండే అందరితో కూడా నేను చేసే విజ్ఞప్తి, ఈ రకమైన దిగజారుడు సంస్కృతి, అంటే మాతో పనిచేస్తే గొప్పవాళ్ళు లేకపోతే కాదు అనే విధానం, చీదరించడాలు, వయసులో చిన్న పెద్ద అనే తేడా లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడడాలు, ఇది ఎంతమాత్రం మంచిది కాదు. ఎందుకంటే ఒక మాట అనేటప్పుడు అవతల వాళ్ళకు కూడా అంతకంటే 10 మాటలు అనే శక్తి ఉంటుందనే మాట కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ చివరికి ఇంత దరిద్రమైన మాట అంటే, సచ్చే ముందు పార్టీ మారడం ఏంది అంటారు, సచ్చే ముందు పార్టీ మారడం ఏంది నాకు అర్థం కాదు. ఎవరు ఎప్పుడు చేస్తారో ఎవరికి తెలుసు? ఎవరెప్పుడు పోతారో, ఎప్పటిదాకా బతుకుంటారో, ఎవరి సేవలు ఎట్లా అవసరమో ఈ రాష్ట్రానికి, దేశానికి ఎవరికి తెలుసు అండి? కాబట్టి ఈ రకమైన మాటలు, ఇంత చిల్లరగా మాట్లాడడం, ఇంత అందుకే పెద్దలు ఆ సామెత ఉరికని చెప్పలేదు. కనకపు సింహాసనం ఉన్న శునకాన్ని కూర్చోబెడితే ఎట్లుంటుందంటే, ఇవాళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిని ఎవరినైతే చేసినారో ఒక ఓటుకు నోటు దొంగని ఆయన తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడితే ఇవాళ రాజకీయాలు ఆ స్థాయికి దిగజార్చి అంత దరిద్రంగా వ్యవహారం అయితే ఆయన చేస్తూ ఉన్నాడో, ఏ రకంగానైతే డబ్బు సంచులకి ఇవాళ టికెట్లు అమ్ముకుంటా ఉన్నాడు, ఇవంతా రాష్ట్రం అంతా కూడా చూస్తూ ఉంది. అందుకే పెద్ద లక్ష్మీ గారు లాంటి అనుభవం ఉన్న నాయకులు వారిని ఆ పార్టీ నిరాదరించినా, వారిని వారి యొక్క అనుభవాన్ని గుర్తించడానికి నిరాకరించినా, మేము తప్పకుండా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం, వారికి తప్పకుండా గౌరవం ఇస్తాం, వారిని తప్పకుండా గౌరవించుకుంటామని చెప్పి వారి ఇంటికి స్వయంగా వచ్చి వాళ్ళు ఆహ్వానిస్తూ ఉన్నాం. వారు మా ఆహ్వానాన్ని మన్నించి పార్టీలో చేరతారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. వారు సుముఖత వ్యక్తం చేశారు. రేపటి రోజున సీఎం గారితో కలిసిన తర్వాత మిగతా అన్ని విషయాలు కూడా తానే స్వయంగా చెప్తానని చెప్పి చెప్పారు. వారికి ఈ సందర్భంగా హృదయపూర్వకంగా వారికి, వారి కుటుంబానికి కూడా నా ధన్యవాదాలు కూడా నేను తెలియజేస్తాను. అవన్నీ రేపటి రోజున కేసీఆర్ గారిని కలిసిన తర్వాత, కేసీఆర్ గారిని కలిసిన తర్వాత వారే స్వయంగా చెప్తారు. తొందరగా మీకు ఈరోజు కాదు, 1960స్లోనే ఆనాడు అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేసి ఆనాడు ఒక సమాజంలో ఒక మంచి స్థాయిలో గొప్పగా పనిచేసిన వ్యక్తి, వారు నాసా లాంటి అంతర్జాతీయ సంస్థల్లో స్వయంగా ఒక ఇంజనీర్గా పనిచేసిన వ్యక్తి, తదనంతరం దాదాపు 40-45 ఏళ్ల పాటు అప్పటి ప్రధానమంత్రి తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారి ఆనాడు కేంద్ర మంత్రిగా ఉండేవారు. వారి ఆహ్వానం మేరకు కాంగ్రెస్లో చేరి ఎన్నో పదవులు, ఎన్నో హోదాల్లో కాంగ్రెస్ పార్టీకి వారు సుదీర్ఘకాలం సేవ చేసినారు. ఇవాళ అట్లాంటి నాయకుడిని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూలనాడిన విధానం నిజంగా కూడా రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక రకంగా చెప్పాలంటే బాధ కలిగించే సందర్భం. ఎందుకంటే రాజకీయాల్లో దారులు వేరవుతూ ఉంటాయి. కానీ వయసులో పెద్ద,
రాష్ట్ర మంత్రివర్యులు చిరకాలంగా పరిచయం ఉన్న ఏమన్నాలో తెలియట్లే మిత్రులా లేకుంటే రాజకీయ సహచరులా ఏదేమైనా మా ఇంటి వరకు వచ్చి ఆహ్వానం పలకడానికి ముఖ్యమంత్రి గారిని కలుసుకోవడానికి రేపు రావాలని కోరుతూ పార్టీలో ఆహ్వానించడం జరిగింది. రేపు ముఖ్యమంత్రి గారితో కలవడం కూడా ఈ కలయికలపట వారు నాకు చేరవేసిన సమాచారం. ఈ సందర్భంగా రేపు ముఖ్యమంత్రి గారితో కలిసి చర్చించిన తర్వాత మిగతా విషయాలు రాష్ట్ర ప్రజలకు మీడియా మిత్రులకు మా అభిమానులకు అందరికీ తెలియజేయడం జరుగుతుందని ప్రకటిస్తున్నాను. ధన్యవాదాలు. మీరు చాలా పరిగెడుతున్నారు. ఇవాళ వచ్చింది ఆహ్వానించారు, ముఖ్యమంత్రి గారిని కలవమని కోరారు. ముఖ్యమంత్రి గారిని కలవకముందే ఏమని అంటున్నారు అని అడిగే ప్రశ్న ఉదయిస్తుందా? ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఇంకొకటి, రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మీ రాజీనామా పట్ల సార్ నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మీ రాజీనామా పట్ల కొన్ని వ్యాఖ్యలు చేశారు, దాన్ని ఎక్కడ చూస్తారు? ఎవరు ఎవరు రేవంత్ రెడ్డి ఢిల్లీలో మాట్లాడుతూ సిగ్గుండాలి పొన్నా లక్ష్మయ్యకు ఇన్నేళ్ళు అనుభవించి ఇప్పుడు రాజీనామా చేసి వెళ్ళిపోయాడని చెప్పేసి కామెంట్ చేశాడు. ఎవరన్నారు? రేవంత్ రెడ్డి. సిగ్గుండోడు మాట్లాడేదేనా? సిగ్గుండోడు మాట్లాడేదేనా? అవునా? విజ్ఞులైన మీరు చూడండి, ఎవరేం మాట్లాడతారు? నేను అంతకంటే ఏం చెప్పాలి? ఐ డోంట్ వాంట్ కమ్ డౌన్ టు దట్ లెవెల్. సో సాడ్, సో బ్యాడ్. వాట్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్? వాట్ ఇస్ ది అచీవ్మెంట్స్? వాట్ ఆర్ ది అకాంప్లిష్మెంట్స్ యాజ్ పీసీసీ ప్రెసిడెంట్? హౌ డేర్ యూ టాక్ టు ఎ సీనియర్ పర్సన్ ఆర్ ఎనీబడీ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇన్ ద పార్టీ? ఆవేశం, ఆవేదన తెలుగు రాకుండా ఇంగ్లీష్ అప్పుడు. దయచేసి మన్నించండి, దయచేసి మన్నించండి. దీంతో ఒక వ్యక్తి ఏ మేరకు బాధపడుతున్నాడో, స్థానం కోల్పోతున్నాడో, పార్టీకి చేసిన సేవలు, ప్రాంతానికి చేసిన సేవలు కనుమరుగు చేసి 45 సంవత్సరాల సుదీర్ఘ కాంగ్రెస్ పార్టీ అనుభవాన్ని జీర్ణించుకోలేక, అర్థం చేసుకోలేక ఏదో ఏమో అడిగేదో అన్నాడు మూసలే. ఓహో, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, పని చేశాం, ఇస్తుంది చేసేవాళ్లకు. కానీ ఇలాంటి వాళ్ళు వచ్చే భ్రష్టు పట్టిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. ఎవరయ్యా పొన్నాలి లక్ష్మయ్య? ఎప్పుడొచ్చాడయ్యా పార్టీలోకి? ఈయనెవరయ్యా? ఎప్పుడొచ్చాడయ్యా? కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి గెలిచావా? నీ అసెంబ్లీ సీటు, నువ్వు చేసిన ఇది పార్లమెంట్ సెగ్మెంట్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చాయి, ఎన్ని ఓట్లు వచ్చాయి? ఇవన్నీ చిట్టా తీయలేమా? డీటెయిల్స్ రావా? అవమానించడంతో అధికారంలోకి వస్తామనుకున్న బుద్ధి తక్కువ పని ఎవరు చేయరు. రాజకీయంలో పదవులు దేనికయ్యా? ఫర్ కోఆర్డినేషన్, కౌన్సిలింగ్, కమ్యూనికేషన్. ఈ తెలుగు మూడు పదాలు కొద్దిగా ట్రాన్స్లేట్ చేయండి. నాట్ ఫర్ డిక్టేషన్. కలుపుకొని పోవడానికి చేసే కృషే పార్టీలను బలోపేతం చేస్తుంది అనే నగ్న సత్యాన్ని గుర్తించలేని దౌర్భాగ్యపు రాజకీయాలు చేస్తున్న వ్యక్తుల మీద నేను మాట్లాడదలుచుకోండి. మళ్ళా అవునయ్యా 2014 అవును. ఒక్క నిమిషం ఓడిపోయారు అంటున్నావు, నేను చెప్పిన దాన్ని సమాధానం అడగలేదు మరి.
ఆయన ఎందుకు ఓడిపోయాడు పార్టీలోకి వచ్చిన తర్వాత? ఆయన ఎందుకు జిహెచ్ఎంసీలో ఓట్లు పోయిన అదే ఒక కార్పొరేటర్ కూడా గెలవలేని పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? బై ఎలక్షన్స్లో అన్నింటిలో డిపాజిట్ పోయిందే, మీరే కదా నిర్ణయించిన సీట్లు. 2014లో కానీ 18లో కానీ సీనియర్ నాయకులు ఓడిపోలేదా? కొన్నా లక్ష్మయ్య ఒక్కడు ఓడిపోయాడా? జానారెడ్డి గారు రెండుసార్లు ఓడిపోలేదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య ఓడిపోయిందే, తన తన సీట్లో ఆయన భార్యను కూడా పెడితే అక్కడ ఓడిపోయింది. మిగతా పెద్ద కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓడిపోయినారు కదా, దానికి లేదు ఒక్క నిమిషం. అంతా చాలా మంది ఓడిపోయినారు, ఇక పేరు లేదు మళ్ళా అనవసరం సీనియర్. అందుకే కదయ్యా అమ్మా వినండి అయ్యో, అందుకే కదయ్యా అవమానాన్ని భరించలేక నిన్న చూశారు అక్కడ ఏం రాశారు, ఇప్పటికీ ఎప్పటికీ ఎప్పుడు ఉంటుంది అవమానాన్ని భరించలేక ఆధిపత్యాన్ని. కాంగ్రెస్ పార్టీ విన్నా, రేవంత్ రెడ్డి విన్నా? కాంగ్రెస్ పార్టీలో ఈ మాత్రం స్వేచ్ఛ ఉంది, బీఆర్ఎస్ కూడా స్థానిక మీ సహాయం తీసుకుంటాను, ధన్యవాదాలు. ఈరోజు కాదు, 1960స్లోనే ఆనాడు అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేసి ఆనాడు ఒక సమాజంలో ఒక మంచి స్థాయిలో గొప్పగా పనిచేసిన వ్యక్తి. వారు నాసా లాంటి అంతర్జాతీయ సంస్థల్లో స్వయంగా ఒక ఇంజనీర్గా పనిచేసిన వ్యక్తి. తదనంతరం దాదాపు 40-45 ఏళ్ల పాటు అప్పటి ప్రధానమంత్రి తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారి ఆనాడు కేంద్ర మంత్రిగా ఉండేవారు. వారి ఆహ్వానం మేరకు కాంగ్రెస్లో చేరి ఎన్నో పదవులు ఎన్నో హోదాల్లో కాంగ్రెస్ పార్టీకి వారు సుదీర్ఘకాలం సేవ చేసినారు. ఇవాళ అట్లాంటి నాయకుణ్ణి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూలనాడిన విధానం నిజంగా కూడా రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక రకంగా చెప్పాలంటే బాధ కలిగించే సందర్భం. ఎందుకంటే రాజకీయాల్లో దారులు వేరవుతూ ఉంటాయి, కానీ వయసులో పెద్ద, అనుభవంలో పెద్ద, తెలంగాణలో బలహీన వర్గాలకు సంబంధించిన ఒక బలమైన నాయకుడు, అట్లాంటి నాయకుడిని నిన్న ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఇక్కడ తూలనాడిన విషయాన్ని, ఆ వైనాన్ని చూసిన వారు ఎవరైనా కూడా డెఫినెట్గా బాధపడి ఉంటారు. ఎవరైనా వారు ఏ పార్టీ వారైనా న్యూట్రల్స్ అయినా ఒక రకంగా చెప్పాలంటే చీదరించుకుంటున్నారు, అసహించుకుంటా ఉన్నారు. ఇది మంచిది కాదు. రాజకీయాల్లో ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఎన్ని పార్టీలు మారినాడు? మొదలు బీజేపీ, ఆర్ఎస్ఎస్, తర్వాత టీఆర్ఎస్, తర్వాత తెలుగుదేశం, ఆ తర్వాత కాంగ్రెస్. రేపు ఎండ్లకు పోతాడో ఎవరికి తెలియదు. మరి ఆయన కూడా ఇవాళ నీతులు చెప్తే, ఆయన కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే చూసేవాళ్ళు నవ్వుకుంటూ ఉన్నారు. ఇంకొక మాట, ఇవాళ నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏందండి? కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా, కనీసం గౌరవం ఇవ్వకుండా, సరే టికెట్ ఇస్తారు ఇవ్వరు అది వాళ్ళ ఇష్టం, కానీ 40-45 ఏళ్ళు పనిచేసిన నాయకులకు కూడా ఇవాళ ఈ రకమైన అవమానాలు ఎదురవుతూ ఉంటే ఏ కారణం చేత ఆ పార్టీలో కొనసాగాలి, ఏ కారణం చేత ఆ పార్టీకి బలహీన వర్గాలు ఆదరించాలనే విషయం కూడా అందరూ కూడా ఆలోచించుకుంటారు. కాబట్టి ఇవాళ నేను మీ రాజకీయాల్లో ఉండే అందరితో కూడా నేను చేసే విజ్ఞప్తి, ఈ రకమైన దిగజారుడు సంస్కృతి, అంటే మాతో పనిచేస్తే గొప్పవాళ్ళు లేకపోతే కాదు అనే విధానం, చీదరించడాలు, వయసులో చిన్న పెద్ద అనే తేడా లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడాలు, ఇది ఎంతమాత్రం మంచిది కాదు. ఎందుకంటే ఒక మాట అనేటప్పుడు అవతల వాళ్ళకు కూడా అంతకంటే 10 మాటలు అనే శక్తి ఉంటుందనే మాట కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ చివరికి ఇంత దరిద్రమైన మాట అంటే చచ్చే ముందు పార్టీ మారడం ఏంది అంటారు. చచ్చే ముందు పార్టీ మారడం ఏంది నాకు అర్థం కాదు. ఎవరు ఎప్పుడు చేస్తారో ఎవరికి తెలుసు? ఎవరు ఎప్పుడు పోతారో, ఎప్పటిదాకా బతుకుంటారో, ఎవరి సేవలు ఎట్లా అవసరమో ఈ రాష్ట్రానికి, దేశానికి ఎవరికి తెలుసు అండి? కాబట్టి ఈ రకమైన మాటలు, ఇంత చిల్లరగా మాట్లాడడం, ఇంత అందుకే పెద్దలు ఆ సామెత ఊరికైనా చెప్పలేదు, కనకపు సింహాసనం ఉన్న శునకాన్ని కూర్చోబెడితే ఎట్లుంటుందంటే ఇవాళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిని
ఎవరినైతే చేసినారో ఒక ఓటుకు నోటు దొంగని ఆయన తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడితే ఇవాళ రాజకీయాలు ఆ స్థాయికి దిగజార్చి అంత దరిద్రంగా వ్యవహారం అయితే ఆయన చేస్తూ ఉన్నాడో ఏ రకంగా అయితే డబ్బు సంచులకు ఇవాళ టికెట్లు అమ్ముకుంటా ఉన్నాడు ఇవంతా రాష్ట్రం అంతా కూడా చూస్తూ ఉంది. అందుకే పెద్ద లక్ష్మయ్య గారు లాంటి అనుభవం ఉన్న నాయకులు వారిని ఆ పార్టీ నిరాదరించిన వారిని వారి యొక్క అనుభవాన్ని గుర్తించడానికి నిరాకరించిన మేము తప్పకుండా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం వారికి తప్పకుండా గౌరవం ఇస్తాం వారిని తప్పకుండా గౌరవించుకుంటామని చెప్పి వారి ఇంటికి స్వయంగా వచ్చి వాళ్ళు ఆహ్వానిస్తూ ఉన్నాం వారు మా ఆహ్వానాన్ని మన్నించి పార్టీలో చేరతారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. వారు సుముఖత వ్యక్తం చేశారు రేపటి రోజున సీఎం గారితో కలిసిన తర్వాత మిగతా అన్ని విషయాలు కూడా తానే స్వయంగా చెప్తానని చెప్పి చెప్పారు. వారికి ఈ సందర్భంగా హృదయపూర్వకంగా వారికి వారి కుటుంబానికి కూడా నా ధన్యవాదాలు కూడా నేను తెలియజేస్తాను. అవన్నీ రేపటి రోజున కేసీఆర్ గారిని కలిసిన తర్వాత కేసీఆర్ గారిని కలిసిన తర్వాత వారే స్వయంగా చెప్తారు. తొందరగా మీకు రాష్ట్ర మంత్రివర్యులు చిరకాలంగా పరిచయం ఉన్న ఏమనాలో తెలియట్లేదు మిత్రులా లేకుంటే రాజకీయ సహచరుల ఏదేమైనా మా ఇంటి వరకు వచ్చి ఆహ్వానం పలకడానికి ముఖ్యమంత్రి గారిని కలుసుకోవడానికి రేపు రావాలని కోరుతూ పార్టీలో ఆహ్వానించడం జరిగింది. రేపు ముఖ్యమంత్రి గారితో కలవడం కూడా ఈ కలయికలపట వారు నాకు చేరవేసిన సమాచారం. ఈ సందర్భంగా రేపు ముఖ్యమంత్రి గారితో కలిసి చర్చించిన తర్వాత మిగతా విషయాలు రాష్ట్ర ప్రజలకు మీడియా మిత్రులకు మా అభిమానులకు అందరికీ తెలియజేయడం జరుగుతుందని ప్రకటిస్తుంది. ధన్యవాదాలు. మీరు చాలా పరిగెడుతున్నారు. ఇవాళ వచ్చింది ఆహ్వానించారు ముఖ్యమంత్రి గారిని కలవమని కోరారు. ముఖ్యమంత్రి గారిని కలవకముందే ఏమని అంటున్నారు అని అడిగే ప్రశ్న ఉదయిస్తుందా? ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఇంకొకటి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మీ రాజీనామా పట్ల సార్ నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మీ రాజీనామా పట్ల కొన్ని వ్యాఖ్యలు చేశారు, దాన్ని ఎక్కడ చూస్తారు? ఎవరు ఎవరు రేవంత్ రెడ్డి ఢిల్లీలో మాట్లాడుతూ సిగ్గుండాలి పొన్నా లక్ష్మయ్యకు ఇన్నేళ్ళు అనుభవించి ఇప్పుడు రాజీనామా చేసి వెళ్ళిపోయాడని చెప్పేసి కామెంట్ చేసేవాడు. ఎవరన్నారు? రేవంత్ రెడ్డి. సిగ్గుండోడు మాట్లాడేదేనా? సిగ్గుండోడు మాట్లాడేదేనా? అవునా? విజ్ఞులైన మీరు చూడండి ఎవరేం మాట్లాడతారు. నేను అంతకంటే ఏం చెప్పాలి? ఐ డోంట్ వాంట్ టు కమ్ డౌన్ టు దట్ లెవెల్. సో సాడ్, సో బ్యాడ్. వాట్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్? వాట్ ఇస్ ది అచీవ్మెంట్స్? వాట్ ఆర్ ది అకాంప్లిష్మెంట్స్ యాజ్ పిసిసి ప్రెసిడెంట్? హౌ డేర్ యూ టాక్ టు ఎ సీనియర్ పర్సన్ ఆర్ ఎనీబడి యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇన్ ద పార్టీ? ఆవేశం ఆవేదన తెలుగు రాకుండా ఇంగ్లీష్ దయచేసి మన్నించండి. దయచేసి మన్నించండి. దీంతో ఒక వ్యక్తి ఏ మేరకు బాధపడుతున్నాడో, స్థానం కోల్పోతున్నాడో, పార్టీకి చేసిన సేవలు, ప్రాంతానికి చేసిన సేవలు,
కనుమరుగు చేసి 45 సంవత్సరాల సుదీర్ఘ కాంగ్రెస్ పార్టీ అనుభవాన్ని జీర్ణించుకోలేక అర్థం చేసుకోలేక ఏదో ఎవరు అడిగారు అన్నారా మూసల ఓహో ఆహా కాంగ్రెస్ పార్టీ మీకు అన్ని ఇచ్చిందని కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది తీసుకున్నాం పని చేశావు ఇస్తది చేసేవాళ్లకు కానీ ఇలాంటి వాళ్ళు వచ్చే భ్రష్టు పట్టిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఎవరయ్యా పొన్నాల లక్ష్మయ్య ఎప్పుడొచ్చాడయ్యా పార్టీలోకి ఈయనెవరయ్యా ఎప్పుడొచ్చాడయ్యా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి గెలిచావా నీ అసెంబ్లీ సీటు నువ్వు చేసిన ఇది పార్లమెంట్ సెగ్మెంట్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చాయి ఎన్ని ఓట్లు వచ్చాయి ఇవన్నీ చిట్ట తీయలేమా డీటెయిల్స్ రావా అవమానించడంతో అధికారంలోకి వస్తామనుకున్న బుద్ధి తక్కువ పని ఎవరు చేయరు రాజకీయంలో పదవులు దేనికయ్యా ఫర్ కోఆర్డినేషన్ కౌన్సిలింగ్ కమ్యూనికేషన్ ఈ తెలుగు మూడు పదాలు కొద్దిగా ట్రాన్స్లేట్ చేయండి నాట్ ఫర్ డిక్టేషన్ కలుపుకొని పోవడానికి చేసే కృషే పార్టీలను బలోపేతం చేస్తుంది అనే నగ్న సత్యాన్ని గుర్తించలేని దౌర్భాగ్యపు రాజకీయాలు చేస్తున్న వ్యక్తుల మీద నేను మాట్లాడదలుచుకుంది అవునయ్యా 2014 అవును ఒక్క నిమిషం ఓడిపోయారు అంటున్నావు నేను చెప్పిన దానికి సమాధానం అడగలే మరి ఆయన ఎందుకు ఓడిపోయాడు పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయన ఎందుకు జిహెచ్ఎంసీలో ఓట్లు పోయిన అదే ఒక కార్పొరేటర్ కూడా గెలవలేని పరిస్థితులు ఎందుకు వచ్చినాయి బై ఎలక్షన్స్లో అన్నింటిలో డిపాజిట్ పోయిందే మీరే కదా నిర్ణయించిన సీట్లు 2014లో కానీ 2018లో కానీ సీనియర్ నాయకులు ఓడిపోలేదా పొన్నా లక్ష్మయ్య ఒక్కడు ఓడిపోయాడా జానారెడ్డి గారు 2 సార్లు ఓడిపోలేదా ఉత్తమ్ కుమార్ రెడ్డి తన భార్య ఓడిపోయిందే తన తన సీట్లో ఆయన భార్యను కూడా పెడితే అక్కడ ఓడిపోయింది మిగతా పెద్ద కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓడిపోయినారు కదా దానికి లేదు ఒక్క నిమిషం అంతా చాలా మంది ఓడిపోయినారు ఇక పేర్లు ఎందుకు మళ్ళా అనవసరం సీనియర్ అందుకే కదయ్యా అందుకే అమ్మా ఏనండి అయ్యో అందుకే కదయ్యా అవమానాన్ని భరించలేక నిన్న చూశారు అక్కడ ఏం రాశారు ఇప్పటికీ ఎప్పటికీ ఎప్పుడు అవమానాన్ని భరించలేక ఆధిపత్యాన్ని మీ ఓకే ఓకే అట్లనా ఆహా మీ సహాయం చేసుకుంటాను ధన్యవాదాలు సార్ ఇంకో సార్ 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 ఒక క్వశ్చన్ సార్ సార్ ఈరోజు కాదు 1960స్లోనే ఆనాడు అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేసి ఆనాడు ఒక సమాజంలో ఒక మంచి స్థాయిలో గొప్పగా పనిచేసిన వ్యక్తి వారు నాసా లాంటి అంతర్జాతీయ సంస్థల్లో స్వయంగా ఒక ఇంజనీర్గా పనిచేసిన వ్యక్తి తదనంతరం దాదాపు 40-45 ఏళ్ల పాటు అప్పటి ప్రధానమంత్రి తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారి ఆనాడు కేంద్ర మంత్రిగా ఉండేవారు వారి ఆహ్వానం మేరకు కాంగ్రెస్లో చేరి ఎన్నో పదవులు ఎన్నో హోదాల్లో కాంగ్రెస్ పార్టీకి వారు సుదీర్ఘకాలం సేవ చేసినారు ఇవాళ అట్లాంటి నాయకుణ్ణి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూలనాడిన విధానం నిజంగా కూడా రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక రకంగా చెప్పాలంటే బాధ కలిగించే సందర్భం ఎందుకంటే రాజకీయాల్లో దారులు వేరవుతూ ఉంటాయి కానీ వయసులో పెద్ద అనుభవంలో పెద్ద తెలంగాణలో బలహీన వర్గాలకు సంబంధించిన ఒక బలమైన నాయకుడు అట్లాంటి నాయకుడిని నిన్న ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఇక్కడ తూలనాడిన విషయాన్ని ఆ వైనాన్ని చూసిన వారు ఎవరైనా కూడా డెఫినెట్గా బాధపడి ఉంటారు ఎవరైనా వారు ఏ పార్టీ వారైనా
న్యూట్రల్స్ అయినా ఒక రకంగా చెప్పాలంటే చీదరించుకుంటున్నారు, అసహించుకుంటా ఉన్నారు. ఇది మంచిది కాదు. రాజకీయాల్లో ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఎన్ని పార్టీలు మారినాడు? మొదలు బీజేపీ, ఆర్ఎస్ఎస్, తర్వాత టీఆర్ఎస్, తర్వాత తెలుగుదేశం, ఆ తర్వాత కాంగ్రెస్. రేపు ఎండ్లకు పోతాడో ఎవరికి తెలియదు. మరి ఆయన కూడా ఇవాళ నీతులు చెప్తే, ఆయన కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే చూసేవాళ్ళు నవ్వుకుంటా ఉన్నారు. ఇంకొక మాట, ఇవాళ నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏందండి? కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా, కనీసం గౌరవం ఇవ్వకుండా. సరే టికెట్ ఇస్తారు ఇవ్వరు అది వాళ్ళ ఇష్టం, కానీ 40-45 ఏళ్ళు పనిచేసిన నాయకులకు కూడా ఇవాళ ఈ రకమైన అవమానాలు ఎదురవుతూ ఉంటే ఏ కారణం చేత ఆ పార్టీలో కొనసాగాలి, ఏ కారణం చేత ఆ పార్టీకి బలహీన వర్గాలు ఆదరించాలనే విషయం కూడా అందరూ కూడా ఆలోచించుకుంటారు. కాబట్టి ఇవాళ నేను మీ రాజకీయాల్లో ఉండే అందరితో కూడా నేను చేసే విజ్ఞప్తి, ఈ రకమైన దిగజారుడు సంస్కృతి, అంటే మాతో పనిచేస్తే గొప్పవాళ్ళు లేకపోతే కాదు అనే విధానం, సీదరించడాలు, వయసులో చిన్న పెద్ద అనే తేడా లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడాలు, ఇది ఎంతమాత్రం మంచిది కాదు. ఎందుకంటే ఒక మాట అనేటప్పుడు అవతల వాళ్ళకు కూడా అంతకంటే 10 మాటలు అనే శక్తి ఉంటుందనే మాట కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ చివరికి ఇంత దరిద్రమైన మాట అంటే సచ్చే ముందు పార్టీ మారడం ఏంది అంటారు. సచ్చే ముందు పార్టీ మారడం ఏంది నాకు అర్థం కాదు. ఎవరు ఎప్పుడు చేస్తారో ఎవరికి తెలుసు? ఎవరెప్పుడు పోతారో, ఎప్పటిదాకా బతుకుంటారో, ఎవరి సేవలు ఎట్లా అవసరమో ఈ రాష్ట్రానికి, దేశానికి ఎవరికి తెలుసండి? కాబట్టి ఈ రకమైన మాటలు, ఇంత చిల్లరగా మాట్లాడడం, ఇంత అందుకే పెద్దలు ఆ సామెత ఉరికని చెప్పలేదు. కనకపు సింహాసనమున్న శునకాన్ని కూర్చోబెడితే ఎట్లుంటుందంటే, ఇవాళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిని ఎవరినైతే చేసినారో ఒక ఓటుకు నోటు దొంగని ఆయన తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడితే ఇవాళ రాజకీయాలు ఆ స్థాయికి దిగజార్చి అంత దరిద్రంగా వ్యవహారం అయితే ఆయన చేస్తూ ఉన్నాడో, ఏ రకంగానైతే డబ్బు సంచుల కియాల టికెట్లు అమ్ముకుంటా ఉన్నాడు, ఇవంతా రాష్ట్రం అంతా కూడా చూస్తూ ఉంది. అందుకే పెద్ద లక్ష్మీ గారు లాంటి అనుభవం ఉన్న నాయకులు వారిని ఆ పార్టీ నిరాదరించినా, వారిని వారి యొక్క అనుభవాన్ని గుర్తించడానికి నిరాకరించినా, మేము తప్పకుండా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం, వారికి తప్పకుండా గౌరవం ఇస్తాం, వారిని తప్పకుండా గౌరవించుకుంటామని చెప్పి వారి ఇంటికి స్వయంగా వచ్చి వాళ్ళు ఆహ్వానిస్తూ ఉన్నాం. వారు మా ఆహ్వానాన్ని మన్నించి పార్టీలో చేరతారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. వారు సుముఖత వ్యక్తం చేశారు. రేపటి రోజున సీఎం గారితో కలిసిన తర్వాత మిగతా అన్ని విషయాలు కూడా తానే స్వయంగా చెప్తానని చెప్పారు. వారికి ఈ సందర్భంగా హృదయపూర్వకంగా వారికి వారి కుటుంబానికి కూడా నా ధన్యవాదాలు కూడా నేను తెలియజేస్తాను. అవన్నీ రేపటి రోజున కేసీఆర్ గారిని కలిసిన తర్వాత వారే స్వయంగా చెప్తారు. రాష్ట్ర మంత్రివర్యులు, చిరకాలంగా పరిచయం ఉన్న ఏమన్నాలో తెలియతే మిత్రులా లేకుంటే రాజకీయ సహచరులా, ఏదేమైనా మా ఇంటి వరకు వచ్చి ఆహ్వానం పలకడానికి, ముఖ్యమంత్రి గారిని కలుసుకోవడానికి రేపు రావాలని కోరుతూ పార్టీలో ఆహ్వానించడం జరిగింది. రేపు ముఖ్యమంత్రి గారితో కలవడం కూడా ఈ కలయిక లోపల వారు నాకు చేరవేసిన సమాచారం. ఈ సందర్భంగా రేపు ముఖ్యమంత్రి గారితో కలిసి చర్చించిన తర్వాత మిగతా విషయాలు రాష్ట్ర ప్రజలకు, మీడియా మిత్రులకు, మా అభిమానులకు అందరికీ తెలియజేయడం జరుగుతుందని ప్రకటిస్తున్నాను. ధన్యవాదాలు. మీరు చాలా పరిగెడుతున్నారు. ఇవాళ వచ్చింది ఆహ్వానించారు, ముఖ్యమంత్రి గారిని కలవమని కోరారు,
ముఖ్యమంత్రి గారిని కలవకముందే ఏమని అంటున్నారు అని అడిగే ప్రశ్న ఉదయిస్తదా? ధన్యవాదాలు ధన్యవాదాలు సార్. సార్ ఇంకొకటి, నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కొనలగారు నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మీ రాజీనామా పట్ల సార్ నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మీ రాజీనామా పట్ల కొన్ని వ్యాఖ్యలు చేశారు, దాన్ని ఎటో చూస్తారు. ఎవరు ఎవరు రేవంత్ రెడ్డి ఢిల్లీలో మాట్లాడుతూ సిగ్గు ఉండాలి పొన్నా లక్ష్మయ్యకు, ఇన్నిళ్ళు అనుభవించి ఇప్పుడు రాజీనామా చేసి వెళ్ళిపోయాడని చెప్పేసి కామెంట్ చేశాడు. ఎవరన్నారు? రేవంత్ రెడ్డి. సిగ్గుండోడు మాట్లాడేదేనా అది? సిగ్గుండోడు మాట్లాడేదేనా అది? అవునా? విజ్ఞులైన మీరు చూడండి ఎవరేం మాట్లాడుతారు. నేను అంతకంటే ఏం చెప్పాలి? ఐ డోంట్ వాంట్ కమ్ డౌన్ టు దట్ లెవెల్. సో సాడ్, సో బ్యాడ్. వాట్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్? వాట్ ఇస్ ది అచీవ్మెంట్స్? వాట్ ఆర్ ది అకాంప్లిష్మెంట్స్ యాజ్ పిసిసి ప్రెసిడెంట్? How dare you talk to a senior person or anybody as a matter of fact in the party? Avesham avedana telugu rakunna english lo appudu dai chesi manninchu, dai chesi manninchu. Deento oka vyakti ye meraku baadha padutunado, sahanam kolipothunado, party ki chesina sevalu, pranthaniki chesina sevalu కనుమరుగు చేసి 45 సంవత్సరాల సుదీర్ఘ కాంగ్రెస్ పార్టీ అనుభవాన్ని జీర్ణించుకోలేక అర్థం చేసుకోలేక ఏదో ఎవరు అడిగేదో అన్నారు ముసలా. ఓహో, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, పని చేశావు, ఇస్తుంది చేసేవాళ్లకు. కానీ ఇలాంటి వాళ్ళు వచ్చే భ్రష్టు పట్టిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. ఎవరయ్యా పొన్నాలి లక్ష్మయ్య? ఎప్పుడొచ్చాడయ్యా పార్టీలోకి? ఈయన ఎవరయ్యా? ఎప్పుడొచ్చాడయ్యా? కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి గెలిచావా? నీ అసెంబ్లీ సీటు నువ్వు చేసాం. ఇది పార్లమెంట్ సెగ్మెంట్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చాయి, ఎన్ని ఓట్లు వచ్చాయి? ఇవన్నీ చిట్టా తీయలేమా? డీటెయిల్స్ రావా? అవమానించడంతో అధికారంలోకి వస్తామనుకున్న బుద్ధి తక్కువ పని ఎవరు చేయరు. రాజకీయంలో పదవులు దేనికయ్యా? ఫర్ కోఆర్డినేషన్, కౌన్సిలింగ్, కమ్యూనికేషన్. ఈ తెలుగు మూడు పదాలు కొద్దిగా ట్రాన్స్ఫర్ చేయండి. నాట్ ఫర్ డిక్టేషన్. కలుపుకొని పోవడానికి చేసే కృషే పార్టీలను బలోపేతం చేస్తుంది అనే నగ్న సత్యాన్ని గుర్తించలేని దౌర్భాగ్యపు రాజకీయాలు చేస్తున్న వ్యక్తుల మీద నేను మాట్లాడదలుచుకోండి. అవునయ్యా 2014 అవును. ఒక్క నిమిషం ఓడిపోయారు ఓడిపోయారు అంటున్నాం. నేను చెప్పిందని సమాధానం అడగలేదు. మరి ఆయన ఎందుకు ఓడిపోయాడు పార్టీలోకి వచ్చిన తర్వాత? ఆయన ఎందుకు జిహెచ్ఎంసీలో ఓట్లు పోయిన అదే ఒక కార్పొరేటర్ కూడా గెలవలేని పరిస్థితి ఎందుకు వచ్చినాయి? బై ఎలక్షన్స్లో అన్నింటిలో డిపాజిట్ పోయిందే. మీరే కదా నిర్ణయించిన సీట్లు. 2014లో కానీ 2018లో కానీ సీనియర్ నాయకులు ఓడిపోలేదా? పొన్నా లక్ష్మయ్య ఒక్కడు ఓడిపోయాడా? జానారెడ్డి గారు 2 సార్లు ఓడిపోలేదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి తన భార్య ఓడిపోయిందే. తన సీట్లో ఆయన భార్యను కూడా పెడితే అక్కడ ఓడిపోయింది. మిగతా పెద్ద కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓడిపోయినారు కదా, దానికి లేదు. ఒక్క నిమిషం, అంతా చాలా మంది ఓడిపోయినారు, ఇక పేరు లేదు మళ్ళా అనవసరం. సీనియర్ అందుకే కదయ్యా అమ్మా వినండి, అయ్యో అందుకే కదయ్యా అవమానాన్ని భరించలేక నిన్న చూశారు అక్కడ ఏం రాశారు? ఇప్పటికీ ఎప్పటికీ ఎప్పుడు ఉంటుంది అవమానాన్ని భరించలేక ఆధిపత్యాన్ని కాంగ్రెస్ పార్టీ విన్నా రేవంత్ రెడ్డి విన్నా
కాంగ్రెస్ పార్టీలో ఈ మాత్రం స్వేచ్ఛ ఉంది, బిఆర్ఎస్ కూడా కనీసం మీ సహాయం తీసుకుంటాను, ఈరోజు కాదు 1960స్లోనే ఆనాడు అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేసి ఆనాడు ఒక సమాజంలో ఒక మంచి స్థాయిలో గొప్పగా పనిచేసిన వ్యక్తి వారు నాసా లాంటి అంతర్జాతీయ సంస్థల్లో స్వయంగా ఒక ఇంజనీర్గా పనిచేసిన వ్యక్తి తదనంతరం దాదాపు 40-45 ఏళ్ల పాటు అప్పటి ప్రధానమంత్రి తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారి ఆనాడు కేంద్ర మంత్రిగా ఉండేవారు వారి ఆహ్వానం మేరకు కాంగ్రెస్లో చేరి ఎన్నో పదవులు ఎన్నో హోదాల్లో కాంగ్రెస్ పార్టీకి వారు సుదీర్ఘకాలం సేవ చేసినారు ఇవాళ అట్లాంటి నాయకుణ్ణి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూలనాడిన విధానం నిజంగా కూడా రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక రకంగా చెప్పాలంటే బాధ కలిగించే సందర్భం ఎందుకంటే రాజకీయాల్లో దారులు వేరవుతూ ఉంటాయి కానీ వయసులో పెద్ద అనుభవంలో పెద్ద తెలంగాణలో బలహీన వర్గాలకు సంబంధించిన ఒక బలమైన నాయకుడు అట్లాంటి నాయకుణ్ణి నిన్న ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఇక్కడ తూలనాడిన విషయాన్ని ఆ వైనాన్ని చూసిన వారు ఎవరైనా కూడా డెఫినెట్గా బాధపడి ఉంటారు ఎవరైనా వారు ఏ పార్టీ వారైనా న్యూట్రల్స్ అయినా ఒక రకంగా చెప్పాలంటే చీదరించుకుంటున్నారు అసహించుకుంటా ఉన్నారు ఇది మంచిది కాదు రాజకీయాల్లో ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఎన్ని పార్టీలు మారినాడు మొదలు బీజేపీ ఆర్ఎస్ఎస్ తర్వాత టీఆర్ఎస్ తర్వాత తెలుగుదేశం ఆ తర్వాత కాంగ్రెస్ రేపు ఎండ్లకు పోతాడో ఎవరికి తెలియదు మరి ఆయన కూడా ఇవాళ నీతులు చెప్తే ఆయన కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే చూసేవాళ్ళు నవ్వుకుంటా ఉన్నారు ఇంకొక మాట ఇవాళ నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏందండి కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా కనీసం గౌరవం ఇవ్వకుండా సరే టికెట్ ఇస్తారు ఇవ్వరు అది వాళ్ళ ఇష్టం కానీ 40-45 ఏళ్ళు పనిచేసిన నాయకులకు కూడా ఇవాళ ఈ రకమైన అవమానాలు ఎదురవుతూ ఉంటే ఏ కారణం చేత ఆ పార్టీలో కొనసాగాలి ఏ కారణం చేత ఆ పార్టీకి బలహీన వర్గాలు ఆదరించాలనే విషయం కూడా అందరూ కూడా ఆలోచించుకుంటారు కాబట్టి ఇవాళ నేను మీ రాజకీయాల్లో ఉండే అందరితో కూడా నేను చేసే విజ్ఞప్తి ఈ రకమైన దిగజారుడు సంస్కృతి అంటే మాతో పనిచేస్తే గొప్పవాళ్ళు లేకపోతే కాదు అనే విధానం సీదరించడాలు వయసులో చిన్న పెద్ద అనే తేడా లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడాలు ఇది ఎంతమాత్రం మంచిది కాదు ఎందుకంటే ఒక మాట అనేటప్పుడు అవతల వాళ్ళకు కూడా అంతకంటే 10 మాటలు అనే శక్తి ఉంటుందనే మాట కూడా గుర్తుపెట్టుకోవాలి ఇవాళ చివరికి ఇంత దరిద్రమైన మాట అంటే సచ్చే ముందు పార్టీ మారడం ఏంది అంటారు సచ్చే ముందు పార్టీ మారడం ఏంది నాకు అర్థం కాదు ఎవరు ఎప్పుడు చేస్తారో ఎవరికి తెలుసు ఎవరు ఎప్పుడు పోతారో ఎప్పటిదాకా బతుకుంటారో ఎవరి సేవలు ఎట్లా అవసరమో ఈ రాష్ట్రానికి దేశానికి ఎవరికి తెలుసు అండి కాబట్టి ఈ రకమైన మాటలు ఇంత చిల్లరగా మాట్లాడడం ఇంత అందుకే పెద్దలు ఆ సామెత ఉరికని చెప్పలేదు కనకపు సింహాసనం ఉన్న శునకాన్ని కూర్చోబెడితే ఎట్లుంటుందంటే ఇవాళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిని ఎవరినైతే చేసినారో ఒక ఓటుకు నోటు దొంగని ఆయన తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడితే ఇవాళ రాజకీయాలు ఆ స్థాయికి దిగజార్చి అంత దరిద్రంగా వ్యవహారం అయితే ఆయన చేస్తూ ఉన్నాడో ఏ రకంగానైతే డబ్బు సంచులకు ఇవాళ టికెట్లు అమ్ముకుంటా ఉన్నాడు ఇవంతా రాష్ట్రం అంతా కూడా చూస్తూ ఉంది అందుకే పెద్ద లక్ష్మయ్య గారు లాంటి అనుభవం ఉన్న నాయకులు వారిని ఆ పార్టీ నిరాదరించిన వారిని వారి యొక్క అనుభవాన్ని గుర్తించడానికి నిరాకరించిన మేము తప్పకుండా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం వారికి తప్పకుండా గౌరవం ఇస్తాం వారిని తప్పకుండా గౌరవించుకుంటామని చెప్పి వారి ఇంటికి స్వయంగా వచ్చి వాళ్ళు ఆహ్వానిస్తూ ఉన్నాం వారు మా ఆహ్వానాన్ని మన్నించి పార్టీలో చేరతారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను వారు సుముఖత వ్యక్తం చేశారు రేపటి రోజున సీఎం గారితో కలిసిన తర్వాత మిగతా అన్ని విషయాలు కూడా తానే స్వయంగా చెప్తానని చెప్పారు వారికి ఈ సందర్భంగా హృదయపూర్వకంగా వారికి వారి కుటుంబానికి కూడా నా ధన్యవాదాలు కూడా నేను తెలియజేస్తాం అవన్నీ రేపటి రోజున కేసీఆర్ గారిని కలిసిన తర్వాత కేసీఆర్ గారిని కలిసిన తర్వాత వారే స్వయంగా చెప్తారు తొందరగా
ఆర్డర్ మాట్లాడండి. రాష్ట్ర మంత్రివర్యులు చిరకాలంగా పరిచయం ఉన్న ఏమన్నాలో తెలియట్లేదు, మిత్రులా లేకుంటే రాజకీయ సహచరులా, ఏదేమైనా మా ఇంటి వరకు వచ్చి ఆహ్వానం పలకడానికి, ముఖ్యమంత్రి గారిని కలుసుకోవడానికి రేపు రావాలని కోరుతూ పార్టీలో ఆహ్వానించడం జరిగింది. రేపు ముఖ్యమంత్రి గారితో కలవడం కూడా ఈ కలయికలో ఒకట వారు నాకు చేరవేసిన సమాచారం. ఈ సందర్భంగా రేపు ముఖ్యమంత్రి గారితో కలిసి చర్చించిన తర్వాత మిగతా విషయాలు రాష్ట్ర ప్రజలకు, మీడియా మిత్రులకు, మా అభిమానులకు అందరికీ తెలియజేయడం జరుగుతుందని ప్రకటిస్తుంది. ధన్యవాదాలు. మీరు చాలా పరిగెడుతున్నారు. ఇవాళ వచ్చింది ఆహ్వానించారు, ముఖ్యమంత్రి గారిని కలవమని కోరారు. ముఖ్యమంత్రి గారిని కలవకముందే ఏమని అంటున్నారు అని అడిగే ప్రశ్న ఉదయిస్తుందా? ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఇంకొకటి, రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మీ రాజీనామా పట్ల సార్ నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మీ రాజీనామా పట్ల కొన్ని వ్యాఖ్యలు చేశారు, దాన్ని ఎక్కడ చూస్తారు? ఎవరు రేవంత్ రెడ్డి ఢిల్లీలో మాట్లాడుతూ సిగ్గు ఉండాలి పొన్న లక్ష్మి గారు ఇన్నేళ్ళు అనుభవించి ఇప్పుడు రాజీనామా చేసి వెళ్ళిపోయాడని చెప్పేసి కామెంట్ చేశాడు. ఎవరన్నారు? రేవంత్ రెడ్డి. సిగ్గుండోడు మాట్లాడేదేనా అది? సిగ్గుండోడు మాట్లాడేదేనా అది? అవునా? విజ్ఞులైన మీరు చూడండి ఎవరేం మాట్లాడతారు. నేను అంతకంటే ఏం చెప్పాలి? ఐ డోంట్ వాంట్ కమ్ డౌన్ టు దట్ లెవెల్. సో సాడ్, సో బ్యాడ్. వాట్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్? వాట్ ఇస్ ది అచీవ్మెంట్స్? వాట్ ఆర్ ది అకాంప్లిష్మెంట్స్ యాజ్ పిసిసి ప్రెసిడెంట్? How dare you talk to a senior person or anybody as a matter of fact in the party? Avesham avedana telugu rakunna english lo appudu daichesi mannichu daichesi mannichu deento oka vyakti ye meraku baadha padutunado sthanam kolputunado party ki chesina sevalu pranthaniki chesina sevalu కనుమరుగు చేసి 45 సంవత్సరాల సుదీర్ఘ కాంగ్రెస్ పార్టీ అనుభవాన్ని జీర్ణించుకోలేక, అర్థం చేసుకోలేక ఏదో ఏమన్నాడు అన్నాడు ముసలా. ఓహో, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, పని చేసావు, ఇస్తుంది చేసేవాళ్లకు. కానీ ఇలాంటి వాళ్ళు వచ్చే భ్రష్టు పట్టిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. ఎవరయ్యా పొన్నాల లక్ష్మయ్య? ఎప్పుడొచ్చాడయ్యా పార్టీలోకి? ఈయనెవరయ్యా? ఎప్పుడొచ్చాడయ్యా? కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి గెలిచావా? నీ అసెంబ్లీ సీటు నువ్వు చేసిన ఇది పార్లమెంట్ సెగ్మెంట్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చాయి, ఎన్ని ఓట్లు వచ్చాయి? ఇవన్నీ చిట్ట తీయలేమా? డీటెయిల్స్ రావా?
అవమానించడంతో అధికారంలోకి వస్తామనుకున్న బుద్ధి తక్కువ పని ఎవరు చేయరు. రాజకీయంలో పదవులు దేనికయ్యా? ఫర్ కోఆర్డినేషన్, కౌన్సిలింగ్, కమ్యూనికేషన్. ఈ తెలుగు మూడు పదాలు కొద్దిగా ట్రాన్స్లేట్ చేయండి. నాట్ ఫర్ డిక్టేషన్. కలుపుకొని పోవడానికి చేసే కృషే పార్టీలను బలోపేతం చేస్తుంది అనే నగ్న సత్యాన్ని గుర్తించలేని దౌర్భాగ్యపు రాజకీయాలు చేస్తున్న వ్యక్తుల మీద నేను మాట్లాడదలుచుకోండి. అవునయ్యా, 2014 అవును. ఒక్క నిమిషం ఓడిపోయారు ఓడిపోయారు అంటున్నావు. నేను చెప్పిందని సమాధానం అడగలే. మరి ఆయన ఎందుకు ఓడిపోయాడు పార్టీలోకి వచ్చిన తర్వాత? ఆయన ఎందుకు జిహెచ్ఎంసీలో ఓట్లు పోయిన ఒక కార్పొరేటర్ కూడా గెలవలేని పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? బై ఎలక్షన్స్లో అన్నింటిలో డిపాజిట్ పోయిందే. మీరే కదా నిర్ణయించిన సీట్లు. 2014లో కానీ 18లో కానీ సీనియర్ నాయకులు ఓడిపోలేదా? పొన్నా లక్ష్మయ్య ఒక్కడు ఓడిపోయాడా? జానారెడ్డి గారు రెండుసార్లు ఓడిపోలేదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి తన భార్య ఓడిపోయిందే. తన సీట్లో ఆయన భార్యను కూడా పెడితే అక్కడ ఓడిపోయింది. మిగతా పెద్ద కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓడిపోయినారు కదా, దానికి లేదు. ఒక్క నిమిషం, అంతా చాలా మంది ఓడిపోయినారు, ఇక పేరు లేదు మళ్ళా అనవసరం. సీనియర్లు అందుకే కదయ్యా అమ్మా వినండి, అయ్యో అందుకే కదయ్యా అవమానాన్ని భరించలేక నిన్న చూశారు అక్కడ ఏం రాశారు? ఇప్పటికీ ఎప్పటికీ ఎప్పుడు ఉంటుంది అవమానాన్ని భరించలేక ఆధిపత్యాన్ని. కాంగ్రెస్ పార్టీ విన్నా, రేవంత్ రెడ్డి విన్నా? కాంగ్రెస్ పార్టీలో ఈ మాత్రం స్వేచ్ఛ ఉంది, టీఆర్ఎస్ కూడా స్థానికం మీ ఓకే అట్లా మీ సహాయాలు తీసుకుంటాను, ధన్యవాదాలు. సార్ సార్ ఒక క్వశ్చన్ సార్ సార్ ఈరోజు కాదు, 1960స్లోనే ఆనాడు అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేసి ఆనాడు ఒక సమాజంలో ఒక మంచి స్థాయిలో గొప్పగా పనిచేసిన వ్యక్తి. వారు నాసా లాంటి అంతర్జాతీయ సంస్థల్లో స్వయంగా ఒక ఇంజనీర్గా పనిచేసిన వ్యక్తి. తదనంతరం దాదాపు 40-45 ఏళ్ల పాటు అప్పటి ప్రధానమంత్రి తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారి ఆనాడు కేంద్ర మంత్రిగా ఉండేవారు. వారి ఆహ్వానం మేరకు కాంగ్రెస్లో చేరి ఎన్నో పదవులు ఎన్నో హోదాల్లో కాంగ్రెస్ పార్టీకి వారు సుదీర్ఘకాలం సేవ చేసినారు. ఇవాళ అట్లాంటి నాయకుణ్ణి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూలనాడిన విధానం నిజంగా కూడా రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక రకంగా చెప్పాలంటే బాధ కలిగించే సందర్భం. ఎందుకంటే రాజకీయాల్లో దారులు వేరవుతూ ఉంటాయి, కానీ వయసులో పెద్ద, అనుభవంలో పెద్ద, తెలంగాణలో బలహీన వర్గాలకు సంబంధించిన ఒక బలమైన నాయకుడు, అట్లాంటి నాయకుడిని నిన్న ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఇక్కడ తూలనాడిన విషయాన్ని, ఆ వైనాన్ని చూసిన వారు ఎవరైనా కూడా డెఫినెట్గా బాధపడి ఉంటారు. ఎవరైనా వారు ఏ పార్టీ వారైనా, న్యూట్రల్స్ అయినా, ఒక రకంగా చెప్పాలంటే చీదరించుకుంటున్నారు, అసహించుకుంటా ఉన్నారు. ఇది మంచిది కాదు. రాజకీయాల్లో ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఎన్ని పార్టీలు మారినాడు? మొదలు బీజేపీ, ఆర్ఎస్ఎస్, తర్వాత టీఆర్ఎస్, తర్వాత తెలుగుదేశం, ఆ తర్వాత కాంగ్రెస్. రేపు ఎండ్లకు పోతాడో ఎవరికి తెలియదు. మరి ఆయన కూడా ఇవాళ నీతులు చెప్తే, ఆయన కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే చూసేవాళ్ళు నవ్వుకుంటూ ఉన్నారు. ఇంకొక మాట, ఇవాళ నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏందండి? కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా, కనీసం గౌరవం ఇవ్వకుండా. సరే టికెట్ ఇస్తారు ఇవ్వరు అది వాళ్ళ ఇష్టం, కానీ 40-45 ఏళ్ళు పనిచేసిన నాయకులకు కూడా ఇవాళ ఈ రకమైన అవమానాలు ఎదురవుతూ ఉంటే ఏ కారణం చేత పార్టీలో కొనసాగాలి, ఏ కారణం చేత పార్టీకి బలహీన వర్గాలు ఆదరించాలనే విషయం కూడా అందరూ కూడా ఆలోచించుకుంటారు. కాబట్టి ఇవాళ నేను మీ రాజకీయాల్లో ఉండే అందరితో కూడా నేను చేసే విజ్ఞప్తి, ఈ రకమైన దిగజారుడు సంస్కృతి, అంటే మాతో పనిచేస్తే గొప్పవాళ్ళు లేకపోతే కాదు అనే విధానం,
సీదరించడాలు, వయసులో చిన్న పెద్ద అనే తేడా లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడడాలు ఇది ఎంతమాత్రం మంచిది కాదు. ఎందుకంటే ఒక మాట అనేటప్పుడు అవతల వాళ్ళకు కూడా అంతకంటే పది మాటలు అనే శక్తి ఉంటుంది అనే మాట కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ చివరికి ఇంత దరిద్రమైన మాట అంటే సచ్చే ముందు పార్టీ మారడం ఏంది అంటారు. సచ్చే ముందు పార్టీ మారడం ఏంది నాకు అర్థం కాదు. ఎవరు ఎప్పుడు చేస్తారో ఎవరికి తెలుసు, ఎవరు ఎప్పుడు పోతారో, ఎప్పటిదాకా బతుకుంటారో, ఎవరి సేవలు ఎట్లా అవసరమో ఈ రాష్ట్రానికి దేశానికి ఎవరికి తెలుసండి. కాబట్టి ఈ రకమైన మాటలు ఇంత చిల్లరగా మాట్లాడడం ఇంత, అందుకే పెద్దలు ఆ సామెత ఉరికని చెప్పలేదు. కనకపు సింహాసనమున్న శునకాన్ని కూర్చోబెడితే ఎట్లుంటుందంటే ఇవాళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిని ఎవరినైతే చేసినారో ఒక ఓటుకు నోటు దొంగని ఆయన తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడితే ఇవాళ రాజకీయాలు ఆ స్థాయికి దిగజార్చి అంత దరిద్రంగా వ్యవహారం అయితే ఆయన చేస్తూ ఉన్నాడో, ఏ రకంగానైతే డబ్బు సంచులకి ఇవాళ టికెట్లు అమ్ముకుంటా ఉన్నాడు, ఇవంతా రాష్ట్రం అంతా కూడా చూస్తూ ఉంది. అందుకే పెద్ద లక్ష్మీ గారు లాంటి అనుభవం ఉన్న నాయకులు వారిని ఆ పార్టీ నిరాదరించిన వారిని వారి యొక్క అనుభవాన్ని గుర్తించడానికి నిరాకరించిన మేము తప్పకుండా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం, వారికి తప్పకుండా గౌరవం ఇస్తాం, వారిని తప్పకుండా గౌరవించుకుంటామని చెప్పి వారింటికి స్వయంగా వచ్చి వాళ్ళు ఆహ్వానిస్తూ ఉన్నాం. వారు మా ఆహ్వానాన్ని మన్నించి పార్టీలో చేరతారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. వారు సుముఖత వ్యక్తం చేశారు. రేపటి రోజున సీఎం గారితో కలిసిన తర్వాత మిగతా అన్ని విషయాలు కూడా తానే స్వయంగా చెప్తానని చెప్పారు. వారికి ఈ సందర్భంగా హృదయపూర్వకంగా వారికి వారి కుటుంబానికి కూడా నా ధన్యవాదాలు కూడా నేను తెలియజేస్తాను. అవన్నీ రేపటి రోజున కేసీఆర్ గారిని కలిసిన తర్వాత వారే స్వయంగా చెప్తారు. తొందరందుకు మీకు రాష్ట్ర మంత్రివర్యులు, చిరకాలంగా పరిచయం ఉన్న ఏమన్నాలో తెలియట్లే మిత్రులా లేకుంటే రాజకీయ సహచరుల, ఏదేమైనా మా ఇంటి వరకు వచ్చి ఆహ్వానం పలకడానికి, ముఖ్యమంత్రి గారిని కలుసుకోవడానికి రేపు రావాలని కోరుతూ పార్టీలో ఆహ్వానించడం జరిగింది. రేపు ముఖ్యమంత్రి గారితో కలవడం కూడా ఈ కలయిక లోపల వారు నాకు చేరవేసిన సమాచారం. ఈ సందర్భంగా రేపు ముఖ్యమంత్రి గారితో కలిసి చర్చించిన తర్వాత మిగతా విషయాలు రాష్ట్ర ప్రజలకు, మీడియా మిత్రులకు, మా అభిమానులకు అందరికీ తెలియజేయడం జరుగుతుందని ప్రకటిస్తుంది. ధన్యవాదాలు. మీరు చాలా పరిగెడుతున్నారు. ఇవాళ వచ్చింది ఆహ్వానించారు, ముఖ్యమంత్రి గారిని కలవమని కోరారు. ముఖ్యమంత్రి గారిని కలవకముందే ఏమని అంటున్నారు అని అడిగే ప్రశ్న ఉదయిస్తుందా? ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఇంకొకటి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మీ రాజీనామా పట్ల సార్ నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మీ రాజీనామా పట్ల కొన్ని వ్యాఖ్యలు చేశారు, దాన్ని ఎక్కడ చూస్తారు? ఎవరు ఎవరు రేవంత్ రెడ్డి ఢిల్లీలో మాట్లాడుతూ సిగ్గుండాలి పొన్న లక్ష్మయ్యకు ఇన్నిళ్ళు అనుభవించి ఇప్పుడు రాజీనామా చేసి వెళ్ళిపోయాడని చెప్పేసి కామెంట్ చేశాడు. ఎవరన్నారు? రేవంత్ రెడ్డి. సిగ్గుండోడు మాట్లాడేదేనా అది? సిగ్గుండోడు మాట్లాడేదేనా అది? అవునా? విజ్ఞులైన మీరు చూడండి ఎవరేం మాట్లాడుతారు.
నేను అంతకంటే ఏం చెప్పాలి? ఐ డోంట్ నో టు కమ్ డౌన్ టు దట్ లెవెల్. సో సాడ్, సో బ్యాడ్. వాట్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్? వాట్ ఇస్ ది అచీవ్మెంట్స్? వాట్ ఆర్ ది అకాంప్లిష్మెంట్స్ యాజ్ పిసిసి ప్రెసిడెంట్? హౌ డేర్ యూ టాక్ టు ఎ సీనియర్ పర్సన్ ఆర్ ఎనీబడి యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇన్ ద పార్టీ? ఆవేశం, ఆవేదన తెలుగు రాకుండా ఇంగ్లీష్ దయచేసి మన్నించండి, దయచేసి మన్నించండి. దీంతో ఒక వ్యక్తి ఏ మేరకు బాధపడుతున్నాడో, స్థానం కోల్పోతున్నాడో, పార్టీకి చేసిన సేవలు, ప్రాంతానికి చేసిన సేవలు కనుమరుగు చేసి 45 సంవత్సరాల సుదీర్ఘ కాంగ్రెస్ పార్టీ అనుభవాన్ని జీర్ణించుకోలేక, అర్థం చేసుకోలేక ఏదో ఎవరు అడిగేదో అన్నారు మూసలే. ఓహో, ఆహా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, పని చేశావు, ఇస్తుంది చేసేవాళ్లకు. కానీ ఇలాంటి వాళ్ళు వచ్చే భ్రష్టు పట్టిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. ఎవరయ్యా పొన్నాలి లక్ష్మయ్య? ఎప్పుడొచ్చాడయ్యా పార్టీలోకి? ఈయనెవరయ్యా? ఎప్పుడొచ్చాడయ్యా? కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి గెలిచావా? నీ అసెంబ్లీ సీటు నువ్వు చేసాం. ఇది పార్లమెంట్ సెగ్మెంట్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చాయి, ఎన్ని ఓట్లు వచ్చాయి, ఇవన్నీ చిట్టా తీయలేమా? డీటెయిల్స్ రావా? అవమానించడంతో అధికారంలోకి వస్తామనుకున్న బుద్ధి తక్కువ పని ఎవరు చేయరు. రాజకీయంలో పదవులు దేనికయ్యా? ఫర్ కోఆర్డినేషన్, కౌన్సిలింగ్, కమ్యూనికేషన్. ఈ తెలుగు మూడు పదాలు కొద్దిగా ట్రాన్స్ఫర్ చేయండి. నాట్ ఫర్ డిక్టేషన్. కలుపుకొని పోవడానికి చేసే కృషే పార్టీలను బలోపేతం చేస్తుంది అనే నగ్న సత్యాన్ని గుర్తించలేని దౌర్భాగ్యపు రాజకీయాలు చేస్తున్న వ్యక్తుల మీద నేను మాట్లాడదలుచుకుంది. మళ్ళా లోపలిపోతారు. అవునయ్యా 2010 అవును. ఒక్క నిమిషం ఓడిపోయారు, ఓడిపోయారు అంటున్నావు. నేను చెప్పిందని సమాధానం అడగలేదు. మరి ఆయన ఎందుకు ఓడిపోయాడు పార్టీలోకి వచ్చిన తర్వాత? ఆయన ఎందుకు జిహెచ్ఎంసీలో ఓట్లు పోయిన అదే ఒక కార్పొరేటర్ కూడా గెలవలేని పరిస్థితి ఎందుకు వచ్చినాయి? బై ఎలక్షన్స్లో అన్నింటిలో డిపాజిట్ పోయిందే. మీరే కదా నిర్ణయించిన సీట్లు. 2014లో కానీ 2018లో కానీ సీనియర్ నాయకులు ఓడిపోలేదా? పొన్నా లక్ష్మయ్య ఒక్కడు ఓడిపోయాడా? జానారెడ్డి గారు 2 సార్లు ఓడిపోలేదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి తన భార్య ఓడిపోయిందే. తన సీట్లో ఆయన భార్యను కూడా పెడితే అక్కడ ఓడిపోయింది. మిగతా పెద్ద కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓడిపోయినారు కదా, దానికి లేదు. ఒక్క నిమిషం, అంతా చాలా మంది ఓడిపోయినారు, ఇక పేరు లేదు మళ్ళా అనవసరం. సీనియర్ అందుకే కదయ్యా అమ్మా వినండి, అయ్యో అందుకే కదయ్యా అవమానాన్ని భరించలేక నిన్న చూశారు అక్కడ ఏం రాశారు? ఇప్పటికీ ఎప్పటికీ ఎప్పుడు ఉంటుంది అవమానాన్ని భరించలేక ఆధిపత్యాన్ని. కాంగ్రెస్ పార్టీ విన్నా, రేవంత్ రెడ్డి విన్నా? కాంగ్రెస్ పార్టీలో ఈ మాత్రం స్వేచ్ఛ ఉంది, బీఆర్ఎస్ మీ సహా. ఓకే ఓకే, అట్లనా, మీ సహాయాలు తీసుకుంటాను, ధన్యవాదాలు. సార్ ఇంకో సార్ ఒక క్వశ్చన్ సార్ ఈరోజు కాదు, 1960స్లోనే ఆనాడు అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేసి ఆనాడు ఒక సమాజంలో ఒక మంచి స్థాయిలో గొప్పగా పనిచేసిన వ్యక్తి. వారు నాసా లాంటి అంతర్జాతీయ సంస్థల్లో స్వయంగా ఒక ఇంజనీర్గా పనిచేసిన వ్యక్తి. తదనంతరం దాదాపు 40-45 ఏళ్ల పాటు అప్పటి ప్రధానమంత్రి తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారి ఆనాడు కేంద్ర మంత్రిగా ఉండేవారు.
వారి ఆహ్వానం మేరకు కాంగ్రెస్లో చేరి ఎన్నో పదవులు ఎన్నో హోదాల్లో కాంగ్రెస్ పార్టీకి వారు సుదీర్ఘకాలం సేవ చేసినారు. ఇవాళ అట్లాంటి నాయకుడిని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూలనాడిన విధానం నిజంగా కూడా రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక రకంగా చెప్పాలంటే బాధ కలిగించే సందర్భం. ఎందుకంటే రాజకీయాల్లో దారులు వేరవుతూ ఉంటాయి, కానీ వయసులో పెద్ద, అనుభవంలో పెద్ద, తెలంగాణలో బలహీన వర్గాలకు సంబంధించిన ఒక బలమైన నాయకుడు, అట్లాంటి నాయకుడిని నిన్న ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఇక్కడ తూలనాడిన విషయాన్ని, ఆ వైనాన్ని చూసిన వారు ఎవరైనా కూడా డెఫినెట్గా బాధపడి ఉంటారు. ఎవరైనా వారు ఏ పార్టీ వారైనా న్యూట్రల్స్ అయినా ఒక రకంగా చెప్పాలంటే చీదరించుకుంటున్నారు, అసహించుకుంటా ఉన్నారు. ఇది మంచిది కాదు. రాజకీయాల్లో ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఎన్ని పార్టీలు మారినాడు? మొదలు బీజేపీ, ఆర్ఎస్ఎస్, తర్వాత టీఆర్ఎస్, తర్వాత తెలుగుదేశం, ఆ తర్వాత కాంగ్రెస్. రేపు ఎండ్లకు పోతాడో ఎవరికి తెలియదు. మరి ఆయన కూడా ఇవాళ నీతులు చెప్తే, ఆయన కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే చూసేవాళ్ళు నవ్వుకుంటా ఉన్నారు. ఇంకొక మాట, ఇవాళ నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏందండి? కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా, కనీసం గౌరవం ఇవ్వకుండా, సరే టికెట్ ఇస్తారు ఇవ్వరు అది వాళ్ళ ఇష్టం, కానీ 40-45 ఏళ్ళు పనిచేసిన నాయకులకు కూడా ఇవాళ ఈ రకమైన అవమానాలు ఎదురవుతూ ఉంటే ఏ కారణం చేత ఆ పార్టీలో కొనసాగాలి, ఏ కారణం చేత ఆ పార్టీకి బలహీన వర్గాలు ఆదరించాలనే విషయం కూడా అందరూ కూడా ఆలోచించుకుంటారు. కాబట్టి ఇవాళ నేను మీ రాజకీయాల్లో ఉండే అందరితో కూడా నేను చేసే విజ్ఞప్తి, ఈ రకమైన దిగజారుడు సంస్కృతి, అంటే మాతో పనిచేస్తే గొప్పవాళ్ళు లేకపోతే కాదు అనే విధానం, చీదరించడాలు, వయసులో చిన్న పెద్ద అనే తేడా లేకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడాలు, ఇది ఎంతమాత్రం మంచిది కాదు. ఎందుకంటే ఒక మాట అనేటప్పుడు అవతల వాళ్ళకు కూడా అంతకంటే 10 మాటలు అనే శక్తి ఉంటుందనే మాట కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ చివరికి ఇంత దరిద్రమైన మాట అంటే, సచ్చే ముందు పార్టీ మారడం ఏంది అంటారు. సచ్చే ముందు పార్టీ మారడం ఏంది నాకు అర్థం కాదు. ఎవరు ఎప్పుడు చేస్తారో ఎవరికి తెలుసు? ఎవరు ఎప్పుడు పోతారో, ఎప్పటిదాకా బతుకుంటారో, ఎవరి సేవలు ఎట్లా అవసరమో ఈ రాష్ట్రానికి, దేశానికి ఎవరికి తెలుసండి? కాబట్టి ఈ రకమైన మాటలు, ఇంత చిల్లరగా మాట్లాడడం, ఇంత అందుకే పెద్దలు ఆ సామెత ఊరికైనా చెప్పలేదు, కనకపు సింహాసనం ఉన్న శునకాన్ని కూర్చోబెడితే ఎట్లుంటుందంటే, ఇవాళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిని ఎవరినైతే చేసినారో ఒక ఓటుకు నోటు దొంగని ఆయన తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడితే ఇవాళ రాజకీయాలు ఆ స్థాయికి దిగజార్చి అంత దరిద్రంగా వ్యవహారం అయితే ఆయన చేస్తూ ఉన్నాడో, ఏ రకంగానైతే డబ్బు సంచులకి ఇవాళ టికెట్లు అమ్ముకుంటా ఉన్నాడు, ఇవంతా రాష్ట్రం అంతా కూడా చూస్తూ ఉంది. అందుకే పెద్ద లక్ష్మీ గారు లాంటి అనుభవం ఉన్న నాయకులు వారిని ఆ పార్టీ నిరాదరించిన, వారిని వారి యొక్క అనుభవాన్ని గుర్తించడానికి నిరాకరించిన, మేము తప్పకుండా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం, వారికి తప్పకుండా గౌరవం ఇస్తాం, వారిని తప్పకుండా గౌరవించుకుంటామని చెప్పి వారి ఇంటికి స్వయంగా వచ్చి వాళ్ళు ఆహ్వానిస్తూ ఉన్నాం. వారు మా ఆహ్వానాన్ని మన్నించి పార్టీలో చేరతారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. వారు సుముఖత వ్యక్తం చేశారు. రేపటి రోజున సీఎం గారితో కలిసిన తర్వాత మిగతా అన్ని విషయాలు కూడా తానే స్వయంగా చెప్తానని చెప్పి చెప్పారు. వారికి ఈ సందర్భంగా హృదయపూర్వకంగా వారికి, వారి కుటుంబానికి కూడా నా ధన్యవాదాలు కూడా నేను తెలియజేస్తాను. అవన్నీ రేపటి రోజున కేసీఆర్ గారిని కలిసిన తర్వాత, కేసీఆర్ గారిని కలిసిన తర్వాత వారే స్వయంగా చెప్తారు. తొందరైంది రాష్ట్ర మంత్రివర్యులు, చిరకాలంగా పరిచయం ఉన్న ఏమనాలో తెలియట్లేదు, మిత్రుల లేకుంటే రాజకీయ సహచరుల, ఏదేమైనా మా ఇంటి వరకు వచ్చి ఆహ్వానం పలకడానికి, ముఖ్యమంత్రి గారిని కలుసుకోవడానికి రేపు రావాలని కోరుతూ పార్టీలో ఆహ్వానించడం జరిగింది. రేపు ముఖ్యమంత్రి గారితో కలవడం కూడా
ఈ కలయికలో ఒకట వారు నాకు చేరవేసిన సమాచారం. ఈ సందర్భంగా రేపు ముఖ్యమంత్రి గారితో కలిసి చర్చించిన తర్వాత మిగతా విషయాలు రాష్ట్ర ప్రజలకు, మీడియా మిత్రులకు, మా అభిమానులకు అందరికీ తెలియజేయడం జరుగుతుందని ప్రకటిస్తుంది. ధన్యవాదాలు. మీరు చాలా పరిగెడుతున్నారు. ఇవాళ వచ్చింది ఆహ్వానించారు, ముఖ్యమంత్రి గారిని కలవమని కోరారు. ముఖ్యమంత్రి గారిని కలవకముందే ఏమని అంటున్నారు అని అడిగే ప్రశ్న ఉదయిస్తుందా? ధన్యవాదాలు. నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మీ రాజీనామా పట్ల కొన్ని వ్యాఖ్యలు చేశారు, దాన్ని ఎక్కడ చూస్తారు? ఎవరు రేవంత్ రెడ్డి ఢిల్లీలో మాట్లాడుతూ సిగ్గు ఉండాలి పొన్న లక్ష్మయ్యకు ఇన్నిళ్ళు అనుభవించి ఇప్పుడు రాజీనామా చేసి వెళ్ళిపోయి అని చెప్పి కామెంట్ చేశాడు. ఎవరన్నారు? రేవంత్ రెడ్డి. సిగ్గుండోడు మాట్లాడేదేనా అది? సిగ్గుండోడు మాట్లాడేదేనా అది? అవునా? విజ్ఞులైన మీరు చూడండి ఎవరేం మాట్లాడతారు. నేను అంతకంటే ఏం చెప్పాలి? ఐ డోంట్ వాంట్ కమ్ డౌన్ టు దట్ లెవెల్. సో సాడ్, సో బ్యాడ్. వాట్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్? వాట్ ఇస్ ది అచీవ్మెంట్స్? వాట్ ఆర్ ది అకాంప్లిష్మెంట్స్ యాజ్ పిసిసి ప్రెసిడెంట్? How dare you talk to a senior person or anybody as a matter of fact in the party? Avesham avedana telugu rakunna english lo appudu dayachesi mannichu deento oka vyakti ye meraku baadha padutunado sahanam kolputunado party ki chesina sevalu prantaniki chesina sevalu కనుమరుగు చేసి 45 సంవత్సరాల సుదీర్ఘ కాంగ్రెస్ పార్టీ అనుభవాన్ని జీర్ణించుకోలేక, అర్థం చేసుకోలేక ఏదో ఏమన్నాడు అన్నాడు ముసలే. ఓహో, ఆహా, కాంగ్రెస్ పార్టీ మీకు అన్ని ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, పని చేశావు, ఇస్తుంది చేసేవాళ్లకు. కానీ ఇలాంటి వాళ్ళు వచ్చే భ్రష్టు పట్టిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. ఎవరయ్యా పొన్నాల లక్ష్మయ్య? ఎప్పుడొచ్చాడయ్యా పార్టీలోకి? ఈయనెవరయ్యా? ఎప్పుడొచ్చాడయ్యా? కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి గెలిచావా? నీ అసెంబ్లీ సీటు నువ్వు చేసాం. ఇది పార్లమెంట్ సెగ్మెంట్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చాయి, ఎన్ని ఓట్లు వచ్చాయి? ఇవన్నీ చిట్ట తీయలేమా? డీటెయిల్స్ రావా? అవమానించడంతో అధికారంలోకి వస్తామనుకున్న బుద్ధి తక్కువ పని ఎవరు చేయరు. రాజకీయంలో పదవులు దేనికయ్యా? ఫర్ కోఆర్డినేషన్, కౌన్సిలింగ్, కమ్యూనికేషన్. ఈ తెలుగు మూడు పదాలు కొద్దిగా ట్రాన్స్లేట్ చేయండి. నాట్ ఫర్ డిక్టేషన్. కలుపుకొని పోవడానికి చేసే కృషే పార్టీలను బలోపేతం చేస్తుంది అనే నగ్న సత్యాన్ని గుర్తించలేని దౌర్భాగ్యపు రాజకీయాలు చేస్తున్న వ్యక్తుల మీద నేను మాట్లాడదలుచుకుంది. అవునయ్యా 2014 అవును. ఒక్క నిమిషం ఓడిపోయారు అంటున్నావు. నేను చెప్పిన దాన్ని సమాధానం అడగలే. మరి ఆయన ఎందుకు ఓడిపోయాడు పార్టీలోకి వచ్చిన తర్వాత? ఆయన ఎందుకు జిహెచ్ఎంసీలో ఓట్లు పోయిన ఒక కార్పొరేటర్ కూడా గెలవలేని పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? బై ఎలక్షన్స్లో అన్నింటిలో డిపాజిట్ పోయిందే? మీరే కదా నిర్ణయించిన సీట్లు. 2014లో కానీ 18లో కానీ సీనియర్ నాయకులు ఓడిపోలేదా? పొన్నా లక్ష్మయ్య ఒక్కడు ఓడిపోయాడా? జానారెడ్డి గారు 2 సార్లు ఓడిపోలేదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య ఓడిపోయిందే? తన సీట్లో ఆయన భార్యను కూడా పెడితే అక్కడ ఓడిపోయిందే? మిగతా పెద్ద కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓడిపోయినారు కదా.
దానికి లేదు. ఒక్క నిమిషం అద్ద చాలా మంది ఓడిపోయినారు, ఇక పేరు లేదు మళ్ళా అనవసరం సీనియర్ల. అందుకే కదయ్యా అమ్మా వినండి అయ్యో, అందుకే కదయ్యా అవమానాన్ని భరించలేక నిన్న చూశారు అక్కడ ఏం రాశా, ఇప్పటికీ ఎప్పటికీ ఎప్పుడు ఉంటుంది అవమానాన్ని భరించలేక ఆధిపత్యాన్ని. కాంగ్రెస్ పార్టీ విన్నా, రేవంత్ రెడ్డి విన్నా, కాంగ్రెస్ పార్టీలో ఈ మాత్రం స్వేచ్ఛ ఉంది, బీఆర్ఎస్ మీ సహా ఓకే ఓకే అట్లా మీ సహాయం తీసుకుంటాను, ధన్యవాదాలు. సార్ ఇంకో సార్ ఒక క్వశ్చన్ సార్ ఈరోజు కాదు 1960స్లోనే ఆనాడు అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేసి ఆనాడు ఒక సమాజంలో ఒక మంచి స్థాయిలో గొప్పగా పనిచేసిన వ్యక్తి. వారు నాసా లాంటి అంతర్జాతీయ సంస్థల్లో స్వయంగా ఒక ఇంజనీర్గా పనిచేసిన వ్యక్తి. తదనంతరం దాదాపు 40-45 ఏళ్ల పాటు అప్పటి ప్రధానమంత్రి తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారి ఆనాడు కేంద్ర మంత్రిగా ఉండేవారు. వారి ఆహ్వానం మేరకు కాంగ్రెస్లో చేరి ఎన్నో పదవులు ఎన్నో హోదాల్లో కాంగ్రెస్ పార్టీకి వారు సుదీర్ఘకాలం సేవ చేసినారు. ఇవాళ అట్లాంటి నాయకుడిని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూలనాడిన విధానం నిజంగా కూడా రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక రకంగా చెప్పాలంటే బాధ కలిగించే సందర్భం. ఎందుకంటే రాజకీయాల్లో దారులు వేరవుతూ ఉంటాయి, కానీ వయసులో పెద్ద, అనుభవంలో పెద్ద, తెలంగాణలో బలహీన వర్గాలకు సంబంధించిన ఒక బలమైన నాయకుడు, అట్లాంటి నాయకుడిని నిన్న ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఇక్కడ తూలనాడిన విషయాన్ని, ఆ వైనాన్ని చూసిన వారు ఎవరైనా కూడా డెఫినెట్గా బాధపడి ఉంటారు. ఎవరైనా వారు ఏ పార్టీ వారైనా న్యూట్రల్స్ అయినా ఒక రకంగా చెప్పాలంటే చీదరించుకుంటున్నారు, అసహించుకుంటా ఉన్నారు. ఇది మంచిది కాదు. రాజకీయాల్లో ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఎన్ని పార్టీలు మారినాడు? మొదలు బీజేపీ, ఆర్ఎస్ఎస్, తర్వాత టీఆర్ఎస్, తర్వాత తెలుగుదేశం, ఆ తర్వాత కాంగ్రెస్. రేపు ఎండ్లకు పోతాడో ఎవరికి తెలియదు. మరి ఆయన కూడా ఇవాళ నీతులు చెప్తే, ఆయన కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే చూసేవాళ్ళు నవ్వుకుంటూ ఉన్నారు. ఇంకొక మాట, ఇవాళ నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏందండి? కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా, కనీసం గౌరవం ఇవ్వకుండా, సరే టికెట్ ఇస్తారు ఇవ్వరు అది వాళ్ళ ఇష్టం, కానీ 40-45 ఏళ్ళు పనిచేసిన నాయకులకు కూడా ఇవాళ ఈ రకమైన అవమానాలు ఎదురవుతూ ఉంటే ఏ కారణం చేత పార్టీలో కొనసాగాలి, ఏ కారణం చేత పార్టీకి బలహీన వర్గాలు ఆదరించాలనే విషయం కూడా అందరూ కూడా ఆలోచించుకుంటారు. కాబట్టి ఇవాళ నేను మీ రాజకీయాల్లో ఉండే అందరితో కూడా నేను చేసే విజ్ఞప్తి, ఈ రకమైన దిగజారుడు సంస్కృతి అంటే మాతో పనిచేస్తే గొప్పవాళ్ళు లేకపోతే కాదు అనే విధానం, సీదరించడాలు, వయసులో చిన్న పెద్ద అనే తేడా లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడాలు, ఇది ఎంతమాత్రం మంచిది కాదు. ఎందుకంటే ఒక మాట అనేటప్పుడు అవతల వాళ్ళకు కూడా అంతకంటే 10 మాటలు అనే శక్తి ఉంటుందనే మాట కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ చివరికి ఇంత దరిద్రమైన మాట అంటే సచ్చే ముందు పార్టీ మారడం ఏంది అంటారు. సచ్చే ముందు పార్టీ మారడం ఏంది నాకు అర్థం కాదు. ఎవరు ఎప్పుడు చేస్తారో ఎవరికి తెలుసు? ఎవరు ఎప్పుడు పోతారో, ఎప్పటిదాకా బతుకుంటారో, ఎవరి సేవలు ఎట్లా అవసరమో ఈ రాష్ట్రానికి, దేశానికి ఎవరికి తెలుసు అండి? కాబట్టి ఈ రకమైన మాటలు, ఇంత చిల్లరగా మాట్లాడడం, ఇంత అందుకే పెద్దలు ఆ సామెత ఉరికని చెప్పలేదు. కనకపు సింహాసనమున్న శునకాన్ని కూర్చోబెడితే ఎట్లుంటుందంటే ఇవాళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిని ఎవరినైతే చేసినారో ఒక ఓటుకు నోటు దొంగని ఆయన తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడితే ఇవాళ రాజకీయాలు ఆ స్థాయికి దిగజార్చి అంత దరిద్రంగా వ్యవహారం అయితే ఆయన చేస్తూ ఉన్నాడో, ఏ రకంగానైతే డబ్బు సంచులకి ఇవాళ టికెట్లు అమ్ముకుంటా ఉన్నాడు, ఇవంతా రాష్ట్రం అంతా కూడా చూస్తూ ఉంది. అందుకే పెద్ద లక్ష్మీ గారు లాంటి అనుభవం ఉన్న నాయకులు వారిని ఆ పార్టీ నిరాదరించినా, వారిని వారి యొక్క అనుభవాన్ని గుర్తించడానికి నిరాకరించినా మేము తప్పకుండా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం, వారికి తప్పకుండా గౌరవం ఇస్తాం, వారిని తప్పకుండా గౌరవించుకుంటామని చెప్పి వారింటికి స్వయంగా వచ్చి వాళ్ళు ఆహ్వానిస్తూ ఉన్నాం.
వారు మా ఆహ్వానాన్ని మన్నించి పార్టీలో చేరతారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నాను. వారు సుముఖత వ్యక్తం చేశారు. రేపటి రోజున సీఎం గారితో కలిసిన తర్వాత మిగతా అన్ని విషయాలు కూడా తానే స్వయంగా చెప్తానని చెప్పి చెప్పారు. వారికి ఈ సందర్భంగా హృదయపూర్వకంగా వారికి వారి కుటుంబానికి కూడా నా ధన్యవాదాలు కూడా నేను తెలియజేస్తాను. అవన్నీ రేపటి రోజున కేసీఆర్ గారిని కలిసిన తర్వాత కేసీఆర్ గారిని కలిసిన తర్వాత వారే స్వయంగా చెప్తారు. తొందరగా మీకు రాష్ట్ర మంత్రివర్యులు, చిరకాలంగా పరిచయం ఉన్న ఏమనాలో తెలియట్లే మిత్రులా లేకుంటే రాజకీయ సహచరులా, ఏదేమైనా మా ఇంటి వరకు వచ్చి ఆహ్వానం పలకడానికి, ముఖ్యమంత్రి గారిని కలుసుకోవడానికి రేపు రావాలని కోరుతూ పార్టీలో ఆహ్వానించడం జరిగింది. రేపు ముఖ్యమంత్రి గారితో కలవడం కూడా ఈ కలయిక లోపల వారు నాకు చేరవేసిన సమాచారం. ఈ సందర్భంగా రేపు ముఖ్యమంత్రి గారితో కలిసి చర్చించిన తర్వాత మిగతా విషయాలు రాష్ట్ర ప్రజలకు, మీడియా మిత్రులకు, మా అభిమానులకు అందరికీ తెలియజేయడం జరుగుతుందని ప్రకటిస్తుంది. ధన్యవాదాలు. మీరు చాలా పరిగెడుతున్నారు. ఇవాళ వచ్చింది ఆహ్వానించారు, ముఖ్యమంత్రి గారిని కలవమని కోరారు. ముఖ్యమంత్రి గారిని కలవకముందే ఏమని అంటున్నారు అని అడిగే ప్రశ్న ఉదయిస్తుందా? ధన్యవాదాలు. సార్, ఇంకొకటి, రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మీ రాజీనామా పట్ల కొన్ని వ్యాఖ్యలు చేశారు, దాన్ని ఎవరు చూస్తారు? ఎవరు రేవంత్ రెడ్డి ఢిల్లీలో మాట్లాడుతూ సిగ్గుండాలి పొన్నాల లక్ష్మయ్యకు ఇన్నిళ్ళు అనుభవించి ఇప్పుడు రాజీనామా చేసి వెళ్ళిపోయాడని చెప్పేసి కామెంట్ చేశాడు. ఎవరన్నారు? రేవంత్ రెడ్డి. సిగ్గుండోడు మాట్లాడేదేనా అది? సిగ్గుండోడు మాట్లాడేదేనా అది? అవునా? విజ్ఞులైన మీరు చూడండి ఎవరేం మాట్లాడతారు. నేను అంతకంటే ఏం చెప్పాలి? ఐ డోంట్ వాంట్ టు కమ్ డౌన్ టు దాట్ లెవెల్. ఇట్స్ సో సాడ్, సో బ్యాడ్. వాట్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్? వాట్ ఇస్ ది అచీవ్మెంట్స్? వాట్ ఆర్ ది అకాంప్లిష్మెంట్స్ యాజ్ పిసిసి ప్రెసిడెంట్? హౌ డేర్ యూ టాక్ టు ఏ సీనియర్ పర్సన్ ఆర్ ఎనీబడీ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఇన్ ద పార్టీ? ఆవేశం, ఆవేదన తెలుగు రాకుండా ఇంగ్లీష్ అప్పుడు. దయచేసి మన్నించండి, దయచేసి మన్నించండి. దీంతో ఒక వ్యక్తి ఏ మేరకు బాధపడుతున్నాడో, స్థానం కోల్పోతున్నాడో, పార్టీకి చేసిన సేవలు, ప్రాంతానికి చేసిన సేవలు కనుమరుగు చేసి 45 సంవత్సరాల సుదీర్ఘ కాంగ్రెస్ పార్టీ అనుభవాన్ని జీర్ణించుకోలేక, అర్థం చేసుకోలేక ఏదో ఏదో అన్నారు మూసలే. ఓహో, ఆహా, కాంగ్రెస్ పార్టీ మీకు అన్ని ఇచ్చింది? కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, తీసుకున్నాం, పని చేసాం, ఇస్తుంది చేసేవాళ్లకు. కానీ
ఇలాంటి వాళ్ళు వచ్చే భ్రష్టు పట్టిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. ఎవరయ్యా పొన్నాల లక్ష్మయ్య? ఎప్పుడొచ్చాడయ్యా పార్టీలోకి? ఈయన ఎవరయ్యా? ఎప్పుడొచ్చాడయ్యా? కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి గెలిచావా? నీ అసెంబ్లీ సీటు నువ్వు చేసాం. ఇది పార్లమెంట్ సెగ్మెంట్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చాయి? ఎన్ని ఓట్లు వచ్చాయి? ఇవన్నీ చిట్టా తీయలేమా? డీటెయిల్స్ రావా? అవమానించడంతో అధికారంలోకి వస్తామనుకున్న బుద్ధి తక్కువ పని ఎవరు చేయరు. రాజకీయంలో పదవులు దేనికయ్యా? ఫర్ కోఆర్డినేషన్, కౌన్సిలింగ్, కమ్యూనికేషన్. ఈ తెలుగు మూడు పదాలు కొద్దిగా ట్రాన్స్లేట్ చేయండి. నాట్ ఫర్ డిక్టేషన్. కలుపుకొని పోవడానికి చేసే కృషే పార్టీలను బలోపేతం చేస్తుంది అనే నగ్న సత్యాన్ని గుర్తించలేని దౌర్భాగ్యపు రాజకీయాలు చేస్తున్న వ్యక్తుల మీద నేను మాట్లాడదలుచుకుంది. అవునయ్యా 2010 అవును. ఒక్క నిమిషం ఓడిపోయారు అంటున్నాం. నేను చెప్పిన దానికి సమాధానం అడగలే మరి. ఆయన ఎందుకు ఓడిపోయాడు పార్టీలోకి వచ్చిన తర్వాత? ఆయన ఎందుకు జిహెచ్ఎంసీలో ఓట్లు పోయిన అదే ఒక కార్పొరేటర్ కూడా గెలవలేని పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? బై ఎలక్షన్స్లో అన్నింటిలో డిపాజిట్ పోయిందే. మీరే కదా నిర్ణయించిన సీట్లు. 2014లో కానీ 2018లో కానీ సీనియర్ నాయకులు ఓడిపోలేదా? పొన్నాలక్ష్మయ్య ఒక్కడు ఓడిపోయాడా? జానారెడ్డి గారు రెండుసార్లు ఓడిపోలేదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి తన భార్య ఓడిపోయిందే. తన సీట్లో ఆయన భార్యను కూడా పెడితే అక్కడ ఓడిపోయింది. మిగతా పెద్ద కోమటిరెడ్డి ఓడిపోయినారు కదా దానికి లేదు. ఒక్క నిమిషం, అంతా చాలా మంది ఓడిపోయినారు, ఇక పేరు లేదు మళ్ళా అనవసరం. సీనియర్ అందుకే కదయ్యా అమ్మా వినండి అయ్యో అందుకే కదయ్యా అవమానాన్ని భరించలేక నిన్న చూశారు అక్కడ ఏం రాశారు? ఇప్పటికీ ఎప్పటికీ ఎప్పుడు ఉంటుంది అవమానాన్ని భరించలేక ఆధిపత్యాన్ని. కాంగ్రెస్ పార్టీ విన్నా రేవంత్ రెడ్డి విన్నా? కాంగ్రెస్ పార్టీలో ఈ మాత్రం స్వేచ్ఛ ఉంది, బీఆర్ఎస్ మీ సహా. ఓకే ఓకే అట్లనా, మీ సహాయాలు తీసుకుంటాను, ధన్యవాదాలు. సార్ ఇంకో సార్ ఒక క్వశ్చన్ సార్ సార్ ఈరోజు కాదు 1960స్లోనే ఆనాడు అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేసి ఆనాడు ఒక సమాజంలో ఒక మంచి స్థాయిలో గొప్పగా పనిచేసిన వ్యక్తి. వారు నాసా లాంటి అంతర్జాతీయ సంస్థల్లో స్వయంగా ఒక ఇంజనీర్గా పనిచేసిన వ్యక్తి. తదనంతరం దాదాపు 40-45 ఏళ్ల పాటు అప్పటి ప్రధానమంత్రి తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారి ఆనాడు కేంద్ర మంత్రిగా ఉండేవారు. వారి ఆహ్వానం మేరకు కాంగ్రెస్లో చేరి ఎన్నో పదవులు ఎన్నో హోదాల్లో కాంగ్రెస్ పార్టీకి వారు సుదీర్ఘకాలం సేవ చేసినారు. ఇవాళ అట్లాంటి నాయకుణ్ణి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూలనాడిన విధానం నిజంగా కూడా రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక రకంగా చెప్పాలంటే బాధ కలిగించే సందర్భం. ఎందుకంటే రాజకీయాల్లో దారులు వేరవుతూ ఉంటాయి, కానీ వయసులో పెద్ద, అనుభవంలో పెద్ద, తెలంగాణలో బలహీన వర్గాలకు సంబంధించిన ఒక బలమైన నాయకుడు, అట్లాంటి నాయకుడిని నిన్న ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఇక్కడ తూలనాడిన విషయాన్ని, ఆ వైనాన్ని చూసిన వారు ఎవరైనా కూడా డెఫినెట్గా బాధపడి ఉంటారు. ఎవరైనా వారు ఏ పార్టీ వారైనా న్యూట్రల్స్ అయినా ఒక రకంగా చెప్పాలంటే చీదరించుకుంటున్నారు, అసహించుకుంటా ఉన్నారు. ఇది మంచిది కాదు. రాజకీయాల్లో ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఎన్ని పార్టీలు మారినాడు? మొదలు బీజేపీ, ఆర్ఎస్ఎస్, తర్వాత టీఆర్ఎస్, తర్వాత తెలుగుదేశం, ఆ తర్వాత కాంగ్రెస్. రేపు ఎండ్ల పోతాడో ఎవరికి తెలియదు. మరి ఆయన కూడా ఇవాళ నీతులు చెప్తే, ఆయన కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే చూసేవాళ్ళు నవ్వుకుంటూ ఉన్నారు. ఇంకొక మాట,
ఇవాళ నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏందండి? కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా, కనీసం గౌరవం ఇవ్వకుండా, సరే టికెట్ ఇస్తారు ఇవ్వరు అది వాళ్ళ ఇష్టం, కానీ 40-45 ఏళ్ళు పనిచేసిన నాయకులకు కూడా ఇవాళ ఈ రకమైన అవమానాలు ఎదురవుతూ ఉంటే ఏ కారణం చేత ఆ పార్టీలో కొనసాగాలి, ఏ కారణం చేత ఆ పార్టీకి బలహీన వర్గాలు ఆదరించాలనే విషయం కూడా అందరూ కూడా ఆలోచించుకుంటారు. కాబట్టి ఇవాళ నేను మీ రాజకీయాల్లో ఉండే అందరితో కూడా నేను చేసే విజ్ఞప్తి, ఈ రకమైన దిగజారుడు సంస్కృతి అంటే మాతో పనిచేస్తే గొప్పవాళ్ళు లేకపోతే కాదు అనే విధానం, స్వీకరించడాలు, వయసులో చిన్న పెద్ద అనే తేడా లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడాలు, ఇది ఎంతమాత్రం మంచిది కాదు. ఎందుకంటే ఒక మాట అనేటప్పుడు అవతల వాళ్ళకు కూడా అంతకంటే 10 మాటలు అనే శక్తి ఉంటుందనే మాట కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ చివరికి ఇంత దరిద్రమైన మాట అంటే చచ్చే ముందు పార్టీ మారడం ఏంది అంటారు, చచ్చే ముందు పార్టీ మారడం ఏంది నాకు అర్థం కాదు. ఎవరు ఎప్పుడు చేస్తారో ఎవరికి తెలుసు, ఎవరు ఎప్పుడు పోతారో, ఎప్పటిదాకా బతుకుంటారో, ఎవరి సేవలు ఎట్లా అవసరమో ఈ రాష్ట్రానికి దేశానికి ఎవరికి తెలుసు అండి? కాబట్టి ఈ రకమైన మాటలు ఇంత చిల్లరగా మాట్లాడడం ఇంత, అందుకే పెద్దలు ఆ సామెత ఊరికైనా చెప్పలేదు, కనకపు సింహాసనం ఉన్న శునకాన్ని కూర్చోబెడితే ఎట్లుంటుందంటే ఇవాళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిని ఎవరినైతే చేసినారో ఒక ఓటుకు నోటు దొంగని ఆయన తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడితే ఇవాళ రాజకీయాలు ఆ స్థాయికి దిగజార్చి అంత దరిద్రంగా వ్యవహారం అయితే ఆయన చేస్తూ ఉన్నాడో, ఏ రకంగానైతే డబ్బు సంచులకి ఇవాళ టికెట్లు అమ్ముకుంటా ఉన్నాడు, ఇవంతా రాష్ట్రం అంతా కూడా చూస్తూ ఉంది. అందుకే పెద్ద లక్ష్మయ్య గారు లాంటి అనుభవం ఉన్న నాయకులు వారిని ఆ పార్టీ నిరాదరించిన, వారిని వారి యొక్క అనుభవాన్ని గుర్తించడానికి నిరాకరించిన మేము తప్పకుండా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం, వారికి తప్పకుండా గౌరవం ఇస్తాం, వారిని తప్పకుండా గౌరవించుకుంటామని చెప్పి వారి ఇంటికి స్వయంగా వచ్చి వాళ్ళు ఆహ్వానిస్తూ ఉన్నాం. వారు మా ఆహ్వానాన్ని మన్నించి పార్టీలో చేరతారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. వారు సుముఖత వ్యక్తం చేశారు, రేపటి రోజున సీఎం గారితో కలిసిన తర్వాత మిగతా అన్ని విషయాలు కూడా తానే స్వయంగా చెప్తానని చెప్పి చెప్పారు. వారికి ఈ సందర్భంగా హృదయపూర్వకంగా వారికి వారి కుటుంబానికి కూడా నా ధన్యవాదాలు కూడా నేను తెలియజేస్తాను. అవన్నీ రేపటి రోజున కేసీఆర్ గారిని కలిసిన తర్వాత వారే స్వయంగా చెప్తారు. రాష్ట్ర మంత్రివర్యులు చిరకాలంగా పరిచయం ఉన్న ఏమన్నాలో తెలియట్లేదు, మిత్రుల లేకుంటే రాజకీయ సహచరుల, ఏదేమైనా మా ఇంటి వరకు వచ్చి ఆహ్వానం పలకడానికి, ముఖ్యమంత్రి గారిని కలుసుకోవడానికి రేపు రావాలని కోరుతూ పార్టీలో ఆహ్వానించడం జరిగింది. రేపు ముఖ్యమంత్రి గారితో కలవడం కూడా ఈ కలయికలొకట వారు నాకు చేరవేసిన సమాచారం. ఈ సందర్భంగా రేపు ముఖ్యమంత్రి గారితో కలిసి చర్చించిన తర్వాత మిగతా విషయాలు రాష్ట్ర ప్రజలకు, మీడియా మిత్రులకు, మా అభిమానులకు అందరికీ తెలియజేయడం జరుగుతుందని ప్రకటిస్తుంది. ధన్యవాదాలు. మీరు చాలా పరిగెడుతున్నారు, ఇవాళ వచ్చింది ఆహ్వానించారు, ముఖ్యమంత్రి గారిని కలవమని కోరారు, ముఖ్యమంత్రి గారిని కలవకముందే ఏమని అంటున్నారు అని అడిగే ప్రశ్న ఉదయిస్తుందా? ధన్యవాదాలు. నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మీ రాజీనామా పట్ల
సార్ నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మీ రాజీనామా పట్ల ఘోరంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు, దాన్ని ఎటో చూస్తారు. ఎవరు ఎవరు రేవంత్ రెడ్డి ఢిల్లీలో మాట్లాడుతూ సిగ్గు ఉండాలి పొన్న లక్ష్మయ్యకు ఇన్నేళ్ళు అనుభవించి ఇప్పుడు రాజీనామా చేసి వెళ్ళిపోయి అని చెప్పి కామెంట్ చేశాడు. ఎవరు అన్నారు? రేవంత్ రెడ్డి. సిగ్గుండోడు మాట్లాడేదేనా? సిగ్గుండోడు మాట్లాడేదేనా? అవునా? విజ్ఞులైన మీరు చూడండి ఎవరేం మాట్లాడతారు. నేను అంతకంటే ఏం చెప్పాలి? ఐ డోంట్ వాంట్ కమ్ డౌన్ టు దట్ లెవెల్. సో సాడ్, సో బ్యాడ్. వాట్ ఇస్ ద బ్యాక్గ్రౌండ్? వాట్ ఇస్ ది అచీవ్మెంట్స్? వాట్ ఆర్ ది అకాంప్లిష్మెంట్స్ యాజ్ పిసిసి ప్రెసిడెంట్? How dare you talk to a senior person or anybody as a matter of fact in the party? Avesham avedana telugu rakunna english lo appudu daichesi mannichu daichesi mannichu deento oka vyakti ye meraku baadha padutunado sahanam kolputunado party ki chesina sevalu prantaniki chesina sevalu కనుమరుగు చేసి 45 సంవత్సరాల సుదీర్ఘ కాంగ్రెస్ పార్టీ అనుభవాన్ని జీర్ణించుకోలేక అర్థం చేసుకోలేక ఏదో ఏమన్నాడు అన్నాడు ముసలే. ఓహో, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, పని చేశావు, ఇస్తుంది చేసేవాళ్లకు. కానీ ఇలాంటి వాళ్ళు వచ్చే భ్రష్టు పట్టిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. ఎవరయ్యా పొన్నాల లక్ష్మయ్య? ఎప్పుడొచ్చాడయ్యా పార్టీలోకి? ఈయనెవరయ్యా? ఎప్పుడొచ్చాడయ్యా? కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి గెలిచావా? నీ అసెంబ్లీ సీటు నువ్వు చేసాం. ఇది పార్లమెంట్ సెగ్మెంట్లో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చాయి? ఎన్ని ఓట్లు వచ్చాయి? ఇవన్నీ చిట్ట తీయలేమా? డీటెయిల్స్ రావా? అవమానించడంతో అధికారంలోకి వస్తామనుకున్న బుద్ధి తక్కువ పని ఎవరు చేయరు. రాజకీయంలో పదవులు దేనికయ్యా? ఫర్ కోఆర్డినేషన్, కౌన్సిలింగ్, కమ్యూనికేషన్. ఈ తెలుగు మూడు పదాలు కొద్దిగా ట్రాన్స్లేట్ చేయండి. నాట్ ఫర్ డిక్టేషన్. కలుపుకొని పోవడానికి చేసే కృషే పార్టీలను బలోపేతం చేస్తుంది అనే నగ్న సత్యాన్ని గుర్తించలేని దౌర్భాగ్యపు రాజకీయాలు చేస్తున్న వ్యక్తుల మీద నేను మాట్లాడదలుచుకోండి. అవునయ్యా 2014 అవును. ఒక్క నిమిషం ఓడిపోయారు ఓడిపోయారు అంటున్నావు. నేను చెప్పిన దానికి సమాధానం అడగలే. మరి ఆయన ఎందుకు ఓడిపోయాడు పార్టీలోకి వచ్చిన తర్వాత? ఆయన ఎందుకు జిహెచ్ఎంసీలో ఓట్లు పోయిన అదే ఒక కార్పొరేటర్ కూడా గెలవలేని పరిస్థితి ఎందుకు వచ్చినాయి? బై ఎలక్షన్స్లో అన్నింటిలో డిపాజిట్ పోయిందే. మీరే కదా నిర్ణయించిన సీట్లు. 2014లో కానీ 18లో కానీ సీనియర్ నాయకులు ఓడిపోలేదా? పొన్నా లక్ష్మయ్య ఒక్కడు ఓడిపోయాడా? జానారెడ్డి గారు 2 సార్లు ఓడిపోలేదా? ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య ఓడిపోయిందే. తన సీట్లో ఆయన భార్యను కూడా పెడితే అక్కడ ఓడిపోయింది. మిగతా పెద్ద కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఓడిపోయినారు కదా, దానికి లేదు. ఒక్క నిమిషం, అంతా చాలా మంది ఓడిపోయినారు, ఇక పేరు లేదు మళ్ళా అనవసరం సీనియర్లు. అందుకే కదయ్యా అమ్మా వినండి అయ్యో, అందుకే కదయ్యా అవమానాన్ని భరించలేక నిన్న చూశారు అక్కడ ఏం రాశా? ఇప్పటికీ ఎప్పటికీ ఎప్పుడు ఉంటుంది అవమానాన్ని భరించలేక ఆధిపత్యాన్ని. కాంగ్రెస్ పార్టీ విన్నా రేవంత్ రెడ్డి విన్నా? కాంగ్రెస్ పార్టీలో ఈ మాత్రం స్వేచ్ఛ ఉంది, బీఆర్ఎస్ మీ సహా. ఓకే ఓకే అట్లా మీ సహాయాలు తీసుకుంటాను, ధన్యవాదాలు. సార్ సార్ ఒక క్వశ్చన్ సార్ సార్ అది 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 అది
ఈరోజు కాదు 1960స్లోనే ఆనాడు అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం చేసి ఆనాడు ఒక సమాజంలో ఒక మంచి స్థాయిలో గొప్పగా పనిచేసిన వ్యక్తి వారు నాసా లాంటి అంతర్జాతీయ సంస్థల్లో స్వయంగా ఒక ఇంజనీర్గా పనిచేసిన వ్యక్తి తదనంతరం దాదాపు 40-45 ఏళ్ల పాటు అప్పటి ప్రధానమంత్రి తెలంగాణ బిడ్డ పివి నరసింహారావు గారి ఆనాడు కేంద్ర మంత్రిగా ఉండేవారు వారి ఆహ్వానం మేరకు కాంగ్రెస్లో చేరి ఎన్నో పదవులు ఎన్నో హోదాల్లో కాంగ్రెస్ పార్టీకి వారు సుదీర్ఘకాలం సేవ చేసినారు ఇవాళ అట్లాంటి నాయకుడిని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తూలనాడిన విధానం నిజంగా కూడా రాజకీయాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక రకంగా చెప్పాలంటే బాధ కలిగించే సందర్భం ఎందుకంటే రాజకీయాల్లో దారులు వేరవుతూ ఉంటాయి కానీ వయసులో పెద్ద అనుభవంలో పెద్ద తెలంగాణలో బలహీన వర్గాలకు సంబంధించిన ఒక బలమైన నాయకుడు అట్లాంటి నాయకుడిని నిన్న ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఇక్కడ తూలనాడిన విషయాన్ని ఆ వైనాన్ని చూసిన వారు ఎవరైనా కూడా డెఫినెట్గా బాధపడి ఉంటారు ఎవరైనా వారు ఏ పార్టీ వారైనా న్యూట్రల్స్ అయినా ఒక రకంగా చెప్పాలంటే చీదరించుకుంటున్నారు అసహించుకుంటా ఉన్నారు ఇది మంచిది కాదు రాజకీయాల్లో ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఎన్ని పార్టీలు మారినాడు మొదలు బీజేపీ ఆర్ఎస్ఎస్ తర్వాత టీఆర్ఎస్ తర్వాత తెలుగుదేశం ఆ తర్వాత కాంగ్రెస్ రేపు ఎండ్లకు పోతాడో ఎవరికి తెలియదు మరి ఆయన కూడా ఇవాళ నీతులు చెప్తే ఆయన కూడా పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే చూసేవాళ్ళు నవ్వుకుంటూ ఉన్నారు ఇంకొక మాట ఇవాళ నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏందండి కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా కనీసం గౌరవం ఇవ్వకుండా సరే టికెట్ ఇస్తారు ఇవ్వరు అది వాళ్ళ ఇష్టం కానీ 40-45 ఏళ్ళు పనిచేసిన నాయకులకు కూడా ఇవాళ ఈ రకమైన అవమానాలు ఎదురవుతూ ఉంటే ఏ కారణం చేత ఆ పార్టీలో కొనసాగాలి ఏ కారణం చేత ఆ పార్టీకి బలహీన వర్గాలు ఆదరించాలనే విషయం కూడా అందరూ కూడా ఆలోచించుకుంటారు కాబట్టి ఇవాళ నేను మీ రాజకీయాల్లో ఉండే అందరితో కూడా నేను చేసే విజ్ఞప్తి ఈ రకమైన దిగజారుడు సంస్కృతి అంటే మాతో పనిచేస్తే గొప్పవాళ్ళు లేకపోతే కాదు అనే విధానం సీదరించడాలు వయసులో చిన్న పెద్ద అనే తేడా లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడాలు ఇది ఎంతమాత్రం మంచిది కాదు ఎందుకంటే ఒక మాట అనేటప్పుడు అవతల వాళ్ళకు కూడా అంతకంటే 10 మాటలు అనే శక్తి ఉంటుందనే మాట కూడా గుర్తుపెట్టుకోవాలి ఇవాళ చివరికి ఇంత దరిద్రమైన మాట అంటే సచ్చే ముందు పార్టీ మారడం ఏంది అంటారు సచ్చే ముందు పార్టీ మారడం ఏంది నాకు అర్థం కాదు ఎవరు ఎప్పుడు చేస్తారో ఎవరికి తెలుసు ఎవరు ఎప్పుడు పోతారో ఎప్పటిదాకా బతుకుంటారో ఎవరి సేవలు ఎట్లా అవసరమో ఈ రాష్ట్రానికి దేశానికి ఎవరికి తెలుసండి కాబట్టి ఈ రకమైన మాటలు ఇంత చిల్లరగా మాట్లాడడం ఇంత అందుకే పెద్దలు ఆ సామెత ఉడికని చెప్పలేదు కనకపు సింహాసనమున్న శునకాన్ని కూర్చోబెడితే ఎట్లుంటుందంటే ఇవాళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిని ఎవరినైతే చేసినారో ఒక ఓటుకు నోటు దొంగని ఆయన తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడితే ఇవాళ రాజకీయాలు ఆ స్థాయికి దిగజార్చి అంత దరిద్రంగా వ్యవహారం అయితే ఆయన చేస్తూ ఉన్నాడో ఏ రకంగానైతే డబ్బు సంచులకి ఇవాళ టికెట్లు అమ్ముకుంటా ఉన్నాడు ఇవంతా రాష్ట్రం అంతా కూడా చూస్తూ ఉంది అందుకే పెద్ద లక్ష్మయ్య గారు లాంటి అనుభవం ఉన్న నాయకులు వారిని ఆ పార్టీ నిరాదరించిన వారిని వారి యొక్క అనుభవాన్ని గుర్తించడానికి నిరాకరించిన మేము తప్పకుండా వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం వారికి తప్పకుండా గౌరవం ఇస్తాం వారిని తప్పకుండా గౌరవించుకుంటామని చెప్పి వారి ఇంటికి స్వయంగా వచ్చి వాళ్ళు ఆహ్వానిస్తూ ఉన్నాం వారు మా ఆహ్వానాన్ని మన్నించి పార్టీలో చేరతారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను వారు సుముఖత వ్యక్తం చేశారు రేపటి రోజున సీఎం గారితో కలిసిన తర్వాత మిగతా అన్ని విషయాలు కూడా తానే స్వయంగా చెప్తానని చెప్పి చెప్పారు వారికి ఈ సందర్భంగా హృదయపూర్వకంగా వారికి వారి కుటుంబానికి కూడా నా ధన్యవాదాలు కూడా నేను తెలియజేస్తాను అవన్నీ రేపటి రోజున కేసీఆర్ గారిని కలిసిన తర్వాత కేసీఆర్ గారిని కలిసిన తర్వాత వారే స్వయంగా చెప్తారు తొందరగా రాష్ట్ర మంత్రివర్యులు చిరకాలంగా పరిచయం ఉన్న
ఏమన్నాలో తెలియట్లే, మిత్రులా లేకుంటే రాజకీయ సహచరులా, ఏదేమైనా ఆయన మా ఇంటి వరకు వచ్చి ఆహ్వానం పలకడానికి